ఉప్పుత్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. We gathered here, we were all strangers, but now we are buddies. Yes! Let's enjoy the party. Baby, బటర్ మిల్క్ గా తాగేసావు, బాగా అలవాటు ఉందా? లేదు, ఫస్ట్ టైం. మరి ఇప్పుడు ఎందుకు వేసావు? అచీవ్మెంట్ ఎంజాయ్ చేయడానికి. ఏం అచీవ్ చేసావు? అద్భుతాన్ని అచీవ్ చేశాను. అద్భుతాన్నా? యా, అందుకే ఫస్ట్ టైం అందేశాను. ఏంటా అద్భుతం? యూనో లవ్, సక్సెస్ఫుల్ లవ్. నాది సేమ్ కండిషన్. నువ్వు కూడా ఫస్ట్ టైం తాగావా? లాస్ట్ టైం. అంటే మానేసావా? ఈ వయసులోనే ఇంత మెచ్యూరిటీ వచ్చిందంటే చిన్నప్పుడే మొదలెట్టేసావు అనమాట. పవన్ మొదలెట్టాడు, నువ్వు మానేసు. నీలో సిమిలారిటీ ఏముంది? ఉంది, లవ్. హే గాయ్స్,
లిజన్, ఎవరికి తెలీదు లవ్ గురించి? లుక్స్ కలుస్తాయి, టాక్స్ నడుస్తాయి, కుదిరితే పెళ్ళి లేకపోతే సెపరేట్. అలా నా ప్రేమను క్యాలిక్యులేట్ చేయలేదు. నాది సేమ్, నా ప్రేమ చాలా డిఫరెంట్. సేమ్ హియర్, నాది చాలా ఐడియల్ లవ్. అరే నాది సేమ్. ఏ ఏంట్రా ఇందాక నుంచి నేనేమన్నా నాది సేమ్ నాది సేమ్ అంటున్నావు? ఏది నీ చెప్పు చెప్పు బే. చెప్పమన్నది ప్రేమ కథ, కొంచెం పొలైట్గా అడుగు. చెప్పరా ఐటంగా చాలా తిట్టిన లో వాయిస్లో నవ్వుతూ తిట్టావు. జస్ట్ లైక్ మై లవ్, ఐ లైక్ ఇట్. మా నాన్న నాకు అమ్మాయిని చూశాడు. షీఈస్ సో బ్యూటిఫుల్. ఇప్పటి వరకు నేను 99 పెళ్లి చేశానండి, ఇది 100. మా వాళ్ళు లక్కీ ఫెలో అన్నమాట, సెంచరీ పెళ్లి కొడుకు. ఏదో ఆ భగవంతుడి దయ వల్ల పెళ్లి చూపుల వరకు వచ్చింది మ్యాటర్. మా వాణ్ణి ఈ అమ్మాయి ఓకే చేస్తే 7 కొండలు ఎక్కించి గుండు కొట్టిస్తాను మొక్కు. ఈ అమ్మాయిలో మీకు మరీ అంతగా నచ్చేసింది ఏంటో? కలర్ అండి, కలర్. తరతరాల నుంచి మా వంశాన్ని ఇదిగో ఈ కలర్ పట్టు పీడిస్తుంది. దాన్ని బ్రేక్ చేయడం కోసమే ఏరికోరి మరి క్యారెట్ కలర్లోన ఈవిడి చేసుకున్నాను. కానీ ఏం లాభం? ఇదిగో చూడండి, మా వాడిటో నా కలర్లో దిగిపోయాడు. కనీసం మనవలైన కలర్ ఇంప్రూవ్మెంట్తో పుట్టాలనే ఉద్దేశంతో కుంకుమ పువ్వు లాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఆశ, అది మ్యాటర్. కలర్తో పాటు బోనస్గా ఆ అమ్మాయి హైట్ ఒకటి, అందుకే ఆ అమ్మాయినే మేము కోడలుగా కావాలనుకుంటున్నాం. అది సారీ అంకుల్, డైట్లో ఉన్నాం. అదేం కాదు కానీ, కతికితే అతకదు అన్నారు మన పెద్దలు. ముందుగా అమ్మాయిని చూద్దాం, త్వరగా పిలిపించండి. రాజేశ్వరి, అమ్మాయిని తీసుకురా. చూసుకుని వెళ్ళానా? పదండి. దిస్ అసలు నువ్వెక్కడ, నేనెక్కడ? మీది బంజారా హిల్స్, నాది జూబ్లీ హిల్స్. ప్లేస్లు కాదు, ఫేస్లు చూడు. నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? మీరు వైట్, నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? హైట్ దేముంది, మీకంటే నేను ఒక్క అడుగు తక్కువ, నేను అడ్జస్ట్ అయిపోతాను. అయినా హైట్ గురించి ఆలోచించేవాడైతే అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ చేసుకునేవాడా? అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, నీలాంటి మిడత మహంగాన్ని పెళ్లి చేసుకునే కర్మ పట్టలేదు నాకు. ఓయ్, ఇమీడియట్ గాని సర్దుకొని పో, అర్థమైందా? లోపల ఏం జరిగిందంటే ఏం చెప్తావు? లోపల నువ్వు నన్ను బెదిరించావని చెప్పకుండా ఏమీ జరగలేదని చెప్తాను. నచ్చిందా అంటే ఏం చెప్తావు? ఇంటికి వెళ్ళి ఆలోచించుకుందామని చెప్తాను. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఇంకొకసారి చూసి చెప్పొచ్చు కదా. ఎన్నిసార్లు చూసినా హైట్ పెరగవు కదా, వదిలే. ఇంకొకసారి ఆలోచించొచ్చు కదా, ఇంకొకసారి ఆలోచించొచ్చు కదా. ఏంటిది చెప్తున్నా కదా, మనం మ్యాచ్ అవ్వం.
గాట్ ఇట్ పదా. ఒక్క అడుగు నా జీవితాన్ని మార్చేసింది. ఇంటికి వెళ్ళి తీరిగ్గా బాధపడు సరేనా. That's good. మాట్లాడడం అయిపోయిందా బాబు? ఏం జరిగింది నాన్న? ఇంటికెళ్ళి చెప్తాను పదండి. హే హే హే, వాట్ ఏ లవ్ స్టోరీ డూడ్. బిగినింగ్లోనే బ్రేక్ అయిపోయింది. మజాకులొద్దు, నాకు మండింది అనుకో, నీ బ్యాక్ బ్రేక్ అవుద్ది. కూల్. ఎనీవే బాగా నవ్విస్తున్నా, పెళ్లి చూపులో డీసెంట్గా బిహేవ్ చేసావ్. ఐఎమ్ యువర్ ఫ్యాన్. అవునా? మంటారి పొద్ది, దూరంగా ఉండు. హే ప్రశాంత్, ఐ హ్యావ్ ఎ డౌట్. శ్రీలక్ష్మి సే నోనా, ఈ లవ్ ఎలా సక్సెస్ అవుతుంది? నీ టుమ్రీ డౌట్ క్లియర్ కావాలంటే నా లవ్ స్టోరీ మొత్తం చెప్పాలి. ఏంటి ఇంకా ఉందా? సో సాడ్. నీది అయిపోయిందేమో అనుకుని నేను మొదలెడదాం అనుకున్నాను. క్యూటీ, చెప్పు జల్సి, కూర్చోకసేపు. థ్యాంక్ యూ. హే ప్రశాంత్, శ్రీలక్ష్మి నేను మళ్ళీ కలిసిందా? ఎస్ కలిసింది. జరిగింది నీ టూర్? సూపర్బ్. బట్ ఐ మిస్డ్ యువర్ లాట్ బేబీ. మిస్సింగ్ అని ఇలాగే తిరుగుతూ ఉంటే నన్నే మిస్ అవ్వాల్సి వస్తుంది. ఏంటంత భారీ డైలాగ్? పెళ్లి చూపులు అయ్యాయి. ఎవరికి? ఇంకెవరికి, నాకే. నీకా? షాక్ అవుతున్నాడు. ఏంటి, ఎవరా అందగాడు? అందమా, మిడత మొహం వాడును. తర్వాత రోకల్ చూపించా, ఇంటికెళ్ళి ఆలోచించి చెప్తానని పోయాడు. చెప్పాడా? ఏం చెప్తాడు? నచ్చింది అంటే ప్రైవేట్గా చంపేస్తా, నచ్చలేదంటే పబ్లిక్గా చంపేస్తా, ఇంకేం చెప్తాడు? అందుగా నొక్కసారి చూడాలనుంది. వద్దులే, ఇప్పుడు చూస్తే వెంటనే కళ్ళకు వస్తాడు. హాయ్ లక్ష్మి గారు. ఎవడీడు? హలో. హే బ్రో, ఏమైనా కావాలా? అతనే పెళ్లి కొడుకు. ఏంటి వీడా? హాయ్. హలో. హలో సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి సత్యనారాయణ గారు. చెప్పక తప్పట్లేదు కానీ, మా వాడు పెళ్లి చూపుల్లో ఆలోచించి చెప్తాను అని ఎందుకన్నాడో తెలుసా? ఎందుకు? ఎందుకు అంటే మా వాడి హైటు మీ అమ్మాయికి నచ్చలేదట. అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పాడు. దానికి ఓ రకంగా మీ అమ్మాయే కారణం తెలుసా? ఎలా? ఎలా అయినా మేము పట్టించుకోండి, ఎందుకంటే మీ అమ్మాయిని మా వాడు బాగా ఇష్టపడుతున్నాడు కాబట్టి. అంచేత మీ అమ్మాయి మా వాడి హైట్ విషయంలో ఏమన్నా రాజీ పడితే మీ అమ్మాయిని ఓ రేంజ్ హైట్లో ఉంచి చూసుకుంటాం. ఏమంటారు? ఉంటానండి. బాగా చెప్పాను నాన్న. నేచురల్గా చెప్పలేవా? డ్రామాలు ఎందుకు? హైట్ రా. శ్రీ, ఏం చేస్తున్నావు అమ్మా? ఆఫీస్ వర్క్ నాన్న. ఫ్రీగా ఉంటే కాస్త మాట్లాడొచ్చా? అదేంటి నాన్న అలా అడిగారు, చెప్పండి. పెళ్లి గురించమ్మా. మొన్న పెళ్లి చూపుల్లో అబ్బాయితో హైట్ సరిపోలేదన్నమాట. నీ ఇష్టాయిష్టాలకు మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. నీ పెళ్లి చేయడం మా బాధ్యత. పెళ్లి చేసుకోమని 4 ఏళ్లుగా అడుగుతున్నాం.
ఇప్పటి వరకు ఏ ఒక్క అబ్బాయికి కూడాను ఓకే చెప్పలేదు. నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు, నీకన్నా తెలుసుంటుందిగా. ట్రై టు సాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కూర్చో. ఎందుకు కూర్చో? మరి నా కార్ ఎవడు ఎత్తుకుపోడలే, కూర్చో. ఎక్కడికి? గుడికి. ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి. నీకు చాలా నవ్వులాటగా ఉంది కదా. జోక్ చేసి నవ్వొద్దంటావే. పెళ్లి చేసుకుందామంటే నీకు జోక్లా ఉందా? నువ్వు నన్ను చేసుకుంటావా లేకపోతే ఎవడైనా చేసుకుంటే చూస్తూ కూర్చుంటావా? పెళ్ళే కదా, చేసుకుందాం. నా గురించి నీకు తెలుసు కదా, రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ జాబ్ అన్నావు, సూపర్ జాబ్ వచ్చింది. తర్వాత ఇల్లు అన్నావు, మంచి ఇల్లు కొన్నావు. ఇప్పుడు ఏదో అంటున్నావు. ఏదో కాదు శ్రీ, మా చెల్లి పెళ్ళి. ఎప్పుడవుతుంది? ఇంకొంతకాలం. ఇంకొంతకాలం అంటే ఎంతకాలమో చెప్పు. ఇంకో నాలుగేళ్ళు అంతే. నాలుగేళ్ళు అంటే అప్పటికి నీకు 30 దాటుతాయి. 30 తర్వాత పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఏ శ్రీ, అంతా చూస్తున్నారు, కూర్చో. అన్నా, నీ మ్యారేజ్ ఎప్పుడైంది? 21 ఇయర్స్ కి. మరి నీది? నాకు 30 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కొడుకున్నాడు. 30 దాటిన వాడికి పిల్లనివ్వడానికి ఏ తండ్రి ముందుకొస్తాడు? కమ్ ఆన్ శ్రీ. 4 ఏళ్లుగా మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు. వచ్చిన ప్రతిదాన్ని ఏదో ఒక వంక పెట్టి నచ్చలేదంటున్నాను. నేను నీకోసం పిచ్చదాన్లో వెయిట్ చేస్తున్నాను తెలుసా? వెయిట్ చేస్తున్నావు కదా, అదే కంటిన్యూ చెయ్యి. దిగు, నిన్నే దిగు, దిగు, దిగు. ఎంతసేపు మావయ్య వచ్చి? ఇప్పుడేరా. ఊర్లో అంతా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు. అత్తయ్యలా ఉంది? బాగుంది. అమ్మ ఎక్కడ? మీ అమ్మ నా మొహాన్ని తిరిగిపోయడానికి పాల కోసం బయటకెళ్లాల్సి వచ్చింది. ఎదిగొచ్చిన కొడుకువి, రోడ్డు మీద కాకుండా ఇంటి పట్టునే ఉంటే మీ అమ్మకి తిప్పలు తప్పేవి కదరా. వచ్చామా, మొహం కడుకున్నామా, టీ తాగామా, ఎందుకు మావయ్య లేనిపోని ఫ్రీ అడ్వైజ్లు? పెద్దలతో ఇలాగేనా? నోరు మూసుకో. ఏంటి, అందరూ ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. ఏం లేదమ్మా, నీ కొడుకు మీద ఒక్క మాట కూడా పండనివ్వట్లేదు నీ కూతురు. నా కూతురు దాకా ఎందుకన్నయ్యా, నేనే వాణ్ణేవి అన్నివ్వను. ఎందుకంటే ఆయన పోయాక వీడే ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. 25 ఏళ్ల వయసుకే ఈ ఇంటికి ఏమేం కావాలో అన్ని సమకూర్చాడు. ఇంతకంటే ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది? అయితే పెళ్లి చేసేవచ్చన్నమాట. నేను అదే అనుకుంటున్నాను. వీడు మాత్రం చెల్లి పెళ్లి తర్వాతే వాడి పెళ్ళి అంటున్నాడు. సో శ్రీ అలిగింది. నీ అడ్వైస్ ఏంటి? ఏమిస్తాననుకున్నావు? వెళ్ళు, వెళ్ళి శ్రీకి అపాలజీ చెప్పు, ఆమె నవ్వించు అంటావు. అంత లేదు బిడ్డ, ఐ డోంట్ సజెస్ట్ దట్. అది నిన్ను అపార్థం చేసుకుంది. రియలైజ్ అయ్యొచ్చి అపాలజీ చెప్తుంది. అంటిల్ దెన్ డు నాట్ ట్రై టు కాంటాక్ట్ హర్. అంతేనంటావా? నీ కొలీగ్ని కాబట్టి పాలిష్డ్గా చెప్పిన, అదే స్కూల్ దోస్త్ అయితే లెక్క వేరే ఉంటుంది. అలాగే అనుకో, ఎలా రియాక్ట్ అవుతావు? వద్దులే. పర్లే చెప్పు. ఏం రా, బుర్ర పనిచేస్తలే, సిగ్గులేదారా, మొగానివి కాదా నువ్వు? రోడ్డు మీద వదిలేసిపోయిన దానికోసం ఏడుస్తావు? అరే ఫ్రెండ్ని నాకేంత మండుతుంటే నీకెంత మండాలే? అయినా ఏం తక్కువరా నీకు, చిట్టికేస్తే లైన్ కడతారు పోరీలు, గమ్మునుండు. ఇట్స్ ఓకే, కాంటాక్ట్ చేయొద్దంటావు. చేస్తే నేను తంటాను బిడ్డ. చాలు చాలు, ఇక నువ్వు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చే. శ్రీ అలా నవ్వు ఎంత బాగుంటుందో తెలుసా? నేను బాస్ని కలిసి వస్తాను.
తెలుసా నీ దారి దాపుకే ఉయ్యాలలుగేవు మనసా ఊగింతలే ఎందుకే Surya? Yes. I'm sorry. Sorry? I'm sorry. It's okay. I want to meet you. Huh? Ninnu okkasari kalvali. Ekkada? Nuve cheppu. Nuve cheppu.
దిబెల్ల కాఫీ షాప్. ఓకే, వాట్ టైం? నువ్వే చెప్పు. 4 o'clock. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లాంటి టైంలో నాలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తారు. నువ్వేంది ఇడనే ఉండమంటావు? సారీ కొంచెం లేట్ అయింది. హాయ్ శ్రీ. హాయ్ సోనీ, హౌ యూ? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. యూ గైస్ క్యారీ ఆన్, ఐల్ బి రైట్ బ్యాక్. ఓకే. ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చూపిస్తున్నావా? మరి వాడోడు నీ బాయ్ ఫ్రెండా? నీకు అలా అనిపిస్తుందా? సరే చెప్పు, ఏదో ఉండే ఉంటుంది. నువ్వు ఇలాగే మన మ్యారేజ్ డిలే చేస్తే మా పేరెంట్స్ కోసం ఈ మిడత మొహంగాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని చెప్పడానికి తీసుకొచ్చాను. నా వెనక వీడు ఒక్కడే కాదు, వీడి ఫ్యామిలీ మొత్తం పడింది. ఏదో రోజు మా పేరెంట్స్ వీటితో నా పెళ్లి చేసేస్తారు. తర్వాత ఏడుపు తప్ప మనకేం మిగలదు. మొదట్లో వద్దనుకున్నా, తర్వాత నా మీద మనసు పరేసుకుంది. ఎక్స్క్యూజ్ మీ. Yes, please. Get me a water bottle. What? Oka water bottle tachi. You asking me to bring a water bottle? Do you know who am I? See, nen tan udbin telsa, monne pelli chupulu kuda jarigay. Tan rammante kuda vachan. By the way, who are you? Sony. So? Sony. Adu nu em avtho? Friend ni. Enta gaade evadu? Na friend. Koncham clarity ivu. Oddile. ఫీల్ అవుతావు. మొన్న పెళ్లి చూపుల్లో శ్రీలక్ష్మి చీ అంటేనే పట్టించుకోలేదు, ఫీల్ అవ్వలేదు. దట్స్ మీ ప్రశాంత్. పర్లేదు చెప్పు. శ్రీలక్ష్మి లవ్వర్. ఎంతకాలం నుంచి? నాకు తెలిసి ఒక 5 ఇయర్స్ నుంచి. 5 ఇయర్సా? అంత లాంగ్ లవ్వా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పోయి శ్రీలక్ష్మిని అడుగు. పర్లేదు, నువ్వు చెప్పు. తట్టుకోలేవు. తట్టుకోలేనంటే ఇదిగో నేను చేయబట్టుకుంటాను, చెప్పు. చెయ్యరుగుద్ది. ప్లీజ్ చెప్పు. వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్. ప్యాచప్ కోసం నన్ను తీసుకొచ్చిండు. అంటే నన్ను కూడా ప్యాచప్ కోసం తీసుకొచ్చారా? డౌటా? డాడీ. సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి సత్యనారాయణ గారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్య శ్రీలక్ష్మి ఇంటికి వచ్చిందండి. ఇంకా రాలేదండి. మా వాడి ఇంటికి వచ్చాడులేండి. అర్థం కాలేదు. అంటే పిల్లలు చేసే చాలా విషయాలు మన పెద్దవాళ్ళకి అర్థం కావసమండి. ఏమైనప్పటికీ మీ అమ్మాయికి మా వాడు నచ్చకపోతే అది వేరే విషయం, కానీ చీటికి మాటికి అలా ఏడిపించడం చూశారు, ఏమీ బాలేదు. ఏం జరిగింది? ఏం జరిగినా మేము పట్టించుకోమండి. ఎందుకంటే మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తాడు కాబట్టి. మీ అమ్మాయి మా అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా చేసుకోమనండి, మేము పట్టించుకోము. కానీ ఎవడో కోన్ కిస్కా కొట్టంగాడి ముందు ఇలా అవమానపరచడం ఏం బాలేదండి. ఎవరా కుర్రాడు? ఏమో మాకేం తెలుసు, అవకాశం ఉంటే మీరు తెలుసుకోండి. మంచిదండి. ఎలా చెప్పా? ఓకే, కొంచెం స్ట్రాంగ్ గా ఇవ్వాల్సింది. నీ కాబోయే మాంగారా, అంతకంటే స్ట్రాంగ్ గా ఇవ్వకూడదు. సర్లే. శ్రీ. ఏంటన్నా? ఆర్ యు ఇన్ లవ్ విత్ సంవన్? ఇప్పుడు అతన్నే కలిసి వస్తున్నావా? నిన్నేనే అడిగేది, చెప్పు ఎవరతను. సూర్య. థ్యాంక్స్ అమ్మా, పేరన్నా చెప్పావు. అది కూడా బయట వాళ్ళ నుంచి తెలుసుకునే కర్మ నుంచి మమ్మల్ని తప్పించావు. నువ్వెవరో కుర్రాడితో చదువుగా ఉండడం చూసిన వాళ్ళు చెప్పారు, అందుకే అడిగా. సారీ అమ్మా. ఇది మరీ బాగుంది. మీరు దానిసారి చెప్తారేంటి? తను ఎవరినన్నా ఇష్టపడి ఉంటే మనకి చెప్పాలా వద్దా? చెప్పక్కర్లేదు అనుకున్నది కాబట్టే చెప్పలేదు. మేం తల్లిదండ్రులం, ఇంపార్టెంట్ పర్సన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, అమ్మాయి కాదు. మొన్న మధ్య మాటల్లో చెప్పారు, మా ఇష్టానికి కూడా కాస్త రెస్పెక్ట్ ఇవ్వమ్మా అని. కానీ నాకు అప్పుడు తెలియదు తను ఇవ్వదని. పెళ్లి చూపులకని అడగ్గానే ఒప్పేసుకోవడం,
ఆ వచ్చిన వాడితో ఇష్టం లేదని చెప్పడం, మనతో ఏమీ ఎరగనట్టుండడం, ఎందుకు ఈ నాటకాలు? హే శ్రీ, ఏంటి తర్జన్గా ఫోన్ చేసావు? పద, కొత్త మూవీ రిలీజ్ అయింది, వెళ్దామా? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఓహ్ కమాన్ శ్రీ, చెప్పాను కదా. అదే మళ్ళీ అడుగుతున్నాను, చెప్పు. ఏ, నా మీద డౌట్ వచ్చిందా? డౌట్ ఉంటే ఇంతకాలం వెయిట్ చేసేదాన్ని కాదు. మరి ఇంకేంటి, సిస్టర్ మ్యారేజ్ కాకనే చేసుకుందాం. ఏంటి సిస్టర్ మ్యారేజ్ అంటున్నాం, దానికోసం ఇంకో నాలుగేళ్ళు ఆగాలి. ఇంకా పెళ్ళిడికి రాని నీ చెల్లి పెళ్లి కోసం ఇంతగా ఆరాట పడుతున్నావే? పెళ్ళిడి దాటిపోతున్నా, నా కోసం మా పేరెంట్స్ ఇంకెంత ఆరాట పడతారో ఆలోచించు. నా పేరెంట్స్తో నేను హానెస్ట్గా లేను సూర్య, వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నాను. నేను మోసం చేస్తున్నా, నన్నేమీ అనలేక వాళ్ళలో బాధపడుతున్నారు. నాకు పెళ్లి చేయాలన్న వాళ్ళ ఆలోచనని అవమానిస్తున్నాను. ఏడుస్తున్నావు? నువ్వు ఎప్పుడంటే అప్పుడే మన మ్యారేజ్, ఐ ప్రామిస్. థ్యాంక్ యూ. నీ సిస్టర్ మ్యారేజ్ మన ఇద్దరు రెస్పాన్సిబిలిటీ, డోంట్ వరీ. శ్రీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను అర్థం చేసుకోనందుకు ఇంకెప్పుడు ఏడవద్దు, సరేనా? That's my girl. Ayo, ayayo. Ayayo, yayo, yayo. Ayo, ayayo. Ayayo. Ayo, ayayo. Egiregiri elli payo. అయ్యో అయ్యాయో, కాకెత్తుకెళ్ళి పాయో, చంబుత్త పాళ మొత్తం ఆయో అయ్యాయో, యాయో చుమంతరాయి పాయో ఆయో అయ్యాయో, యాయో నీ పండు పండకుండా ఆయో అయ్యాయో, యాయో పండక్కి రాలి పాయో ఆయో 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 అయ్యాయో. ఎగిరెగిరి ఎల్లిపాయో, ఆయో అయ్యాయో, కాకెత్తుకెళ్ళిపాయో. డామ్ ఇట్, ఇజ్ ఇట్ లవ్ స్టోరీ? వీడి లవ్ స్టోరీ గురించి చెప్తాను, వాడెవరితో చెప్తాడేంటి? ఏసింది అయితే కూల్. ఒక్కసారి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించు. ఇట్స్ మై లవ్. నీ లవే, బట్ వన్ సైడ్. డూడ్, ఈ వరల్డ్లో గొప్ప అచీవ్మెంట్స్ అన్నీ వన్ స్టెప్ తోటే మొదలవుతాయి, అలాగే గొప్ప ప్రేమలన్నీ వన్ సైడ్ నుంచే మొదలవుతాయి. కూల్, నేనేసింది ఐసే ఈ టెక్ మాక. గైస్, యాక్చువల్గా తర్వాత ఏం జరిగిందంటే, సూర్య ఆల్రెడీ చెప్పాడు కదా దట్స్ మై గర్ల్ అని, ఇంకా నువ్వు చెప్పేదేంటి? ఆడు చెప్పేదేంటి? నేను చెప్తాను, నేను చెప్తాను. ఓకే, ప్రశాంతం కొంచెం ప్రశాంతంగా కూర్చోబెట్టను గైస్. రైట్, ఏంట్రా? Now listen to my love story. My name is Pavan. Others ki fathers ela untaro telidu gaani maa father maatram others motherland lo te kaadu, naaku ee lotu lekunda motherland lo happy ga penchadu. Childhood nunchi manu rocking e. Papa, idu chudu. Baundra, tisko. Papa, naaku alantidu kavali. మేనేజర్ సార్, ఇలాంటిది ఒకటి తెప్పించు. అలాగే సార్, వస్తుందిలే. థ్యాంక్ యూ. అప్పా, వచ్చిందా? వస్తుంది. అప్పా, వచ్చిందా? వస్తుందా? ఏమిందిరా?
సో దీస్ ఆర్ ఆల్ యువర్ సజెషన్స్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పాపా కమ్ ఆన్ మై బాయ్. సార్, హైదరాబాద్ బెంగళూరు చెన్నై అన్ని షాపుల్లోనూ వెతికించాను సార్, దొరకలేదు. అది యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మ సార్. ఓ పని చెయ్యి సార్, బాబును యుఎస్ఏ తీసుకెళ్ళి బొమ్మ కొనిపెట్టి తీసురా. సార్, బొమ్మ కోసం బాబు యుఎస్ వెళ్తే రెండు రోజుల్లో ఈ పని ఫినిష్ చేసేయచ్చు. ఏమా ఏ, నువ్వు కూడా నాతో రా. ఓకే. అతను అన్నది బాబు విన్నట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, బొమ్మ కాస్ట్ $2 సార్. కొనుక్కోవడానికి అయ్యే ఖర్చు $2 సార్. అయితే నీకేంటయ్యా, వాడు ఎవడనుకున్నావు? నా కొడుకు. తమ్గా బొమ్మ ఎలా ఉంది నాన్న? బాగుంది బాగుంది. ఆడుకో. పడేసివ్వండి అన్న. వద్దా, ఇంకేం కావాలి? దట్ ఈజ్ ఐ. నా టేస్ట్ ఎక్స్ట్రాడినరీ. సాధారణంగా ఇష్టపడను, ఇష్టపడితే దక్కించుకోవడానికి కష్టపడను. అలాంటిది నేను యాక్సిడెంటల్గా ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఫోటో చూశాను, ప్రేమించేశాను. ఇలా టాప్ యాంగిల్ తీసుకురావాలి పైకి. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, వెళ్ళు. ఐ యామ్ పవన్. హాయ్. ఐ వాంట్ టు నో ఆల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్. ఈ అమ్మాయి గురించి నాకేం తెలియదు. కమ్ ఆన్ మ్యాన్, యు పుట్ ఇట్ ఇన్ ద ఫేస్బుక్ అండ్ యు టెల్లింగ్ నౌ నథింగ్. దిస్ గర్ల్ మేడ్ మీ థింక్. వావ్. మొన్న ఒక రోజు మెహదీపట్నం వెళ్ళాను. అక్కడ స్ట్రీట్లో చీపురు పట్టుకొని రోడ్ అంతా క్లీన్ చేస్తుంది. లోకల్స్ అంతా వింతగా చూస్తున్నారు. ఎక్కడో ఏదో స్ట్రీట్లో క్లీన్ చేసినంత మాత్రాన కంట్రీ మొత్తం క్లీన్ అవుతుందా? పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. అందాక ఈ శ్రమ వృధా అనిపించింది. ఆమె ఫోటో తీశాను. వాట్ ఏ షో. ఆమె దృష్టిలో బెటర్మెంట్, పబ్లిక్ దృష్టిలో ఎంటర్టైన్మెంట్ అని నా ఒపీనియన్ రాసి ఫేస్బుక్లో పెట్టాను. దట్స్ ఇట్. నువ్వెవరో, నీ ఒపీనియన్ ఏంటో నాకు అనవసరం. దిస్ గర్ల్ ఇస్ గుడ్. ఐ లైక్ హర్. ఐ లవ్ హర్. ఐ వాంట్ నో అబౌట్ హర్. ఎక్స్క్యూజ్ మీ, ఓ మై గుడ్నెస్, నీ గురించి అడుగుతున్నాను, నువ్వు అలా ప్రత్యక్షం అయిపోయావు. మై నేమ్ ఇస్ పవన్. వాట్ యువర్స్? దివ్య. ఓ, సింపుల్ అండ్ సిజిలింగ్. షట్ అప్. ఎస్ మిస్టర్ సంతోష్, నీ పైత్యం ఏమిటి? నువ్వు ఒక ఐడెంటిటీ లేని డైరెక్టర్. నీకు ఒపీనియన్, దానికో క్యాప్షన్. నీ బోడీ అభిప్రాయాల వల్ల సొసైటీకి పెద్ద లాస్. సేవ చేయడానికి వెనకాడతారు జనం. మారని సొసైటీ కోసం నేను నా జీవితాన్నే సాక్రిఫైస్ చేసినంత ఫీలింగ్ వచ్చేసింది. దాంతో ఇలాంటి వాళ్ళ దృష్టిలో కూడా పడ్డాను. నేనెవరో, ఏం చేస్తుంటానో అనేది వీడికక్కర్లేదు. ఫోటో చూశాడంట, నచ్చానంట, హీ లైక్స్ అంట, హీ లవ్స్ అంట, సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాడు. ఈసారి వదిలిపెడుతున్నా, ఇంకోసారి చేస్తే సంతోషం నీ పేర్లోనే మిగిలిపోతుంది. ఇడియట్. ఫీల్ అయ్యాను. ఇడియట్ అన్నందుకు కాదు, వాడి ముందు అన్నందుకు. నేను స్పీడ్ అయిపోవడం వల్లే తను మ్యాడ్ అయిపోయిందా అనిపించింది. అందుకే స్లో అయ్యాను. అదే బ్యాడ్ అయింది. ఈ గ్యాప్లో వాడు అడ్వాన్స్ అయిపోయాడు. హలో దివ్య, నేను సంతోష్. హూ సంతోష్? అదే ఫోటో ఫేస్బుక్. ఓ, నువ్వా? కెన్ ఐ టాక్ టు ఇన్ పర్సన్? సారీ. హ
హలో, నేను సంతోష్ అండి. దివ్య మొబైల్ లిఫ్ట్ చేయడం లేదు, మీరు చూసే ఉంటారు. చూశాను. కొంచెం మాట్లాడమని చెప్తారా ప్లీజ్? ఓకే సంతోష్, మాట్లాడు. ఎవరికి? మిస్ దివ్య. ఎక్కడి నుంచి? సంతోష్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఇంకో బంచ్ పంపిస్తాను, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కొరియర్ దివ్య, షల్ ఐ ఓపెన్ ఇట్? ఇఫ్ యూ విష్ టు. ఓకే. He is so cute. పాపం చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడే. ఫోన్ చేయి. హలో. ఏంటిది ఏడుపు? నిన్ను ఒకసారి కలవాలి. సరే, ఎక్కడా ఇప్పుడు? ఇప్పుడే ఇక్కడే, నీ వర్క్ ప్లేస్ దగ్గర. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. ఎందుకు వచ్చినందుకు? రాకూడదు అనుకున్నాను, నువ్వు అక్కడికి వచ్చేస్తావేమో అనిపించి వచ్చాను. అప్పుడు నువ్వు ఫీల్ అవుతావని అసలు ఆలోచించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. సో అంతా కూలేనా? నో హార్డ్ ఫీలింగ్స్ ఫ్రెండ్స్? ఎస్ వి ఆర్. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. వీడికి కొంచెం దిక్కుంది. నాన్నా, ఇది ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారమ్మా? అనుకోవచ్చు. రీసెంట్గా నా చేత తిట్లు తిన్న సంతోష్ మీకు తెలుసు కదా? ఎవరు ఆ ఫేస్బుక్ వాళ్ళనా? అతనే. నా వర్క్ ప్లేస్కి వచ్చి ఇదిచ్చి హంబుల్గా సారీ చెప్పాడు. మనం ఫ్రెండ్స్ కదా అని వెళ్ళిపోయాడు. ఆవేశపడి మిస్టేక్ చేశాడు, కానీ మనిషి మంచోడే. ఇంత షార్ట్ టైంలో నీ దగ్గర ఈ ఇంప్రెషన్ తెచ్చుకున్నానంటే డెఫినెట్గా అతను మంచోడే ఉంటాడు. పవన్, యా, ఎందుకు అలా విసురుతున్నావు? ఫ్రస్ట్రేషన్ కదా. ఎందుకు? లవ్ దొరక్క ఒక చెప్తా వింటావా? ట్రై టు లవ్ ఫస్ట్. యా, లవ్ మీ, లవ్ హిమ్, లవ్ హర్, లవ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అరౌండ్ యూ, లవ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. సరౌండింగ్స్ ని ప్రేమించు, రోడ్లని ప్రేమించు, డోంట్ మేక్ దెమ్ డస్టబిన్స్. గాట్ ఇట్? కీప్ ఇట్. రోడ్లను ప్రేమించు, డోంట్ మేక్ దెమ్ డస్ట్ బిన్స్. గాట్ ఇట్? పిక్ ఇట్ అండ్ కీప్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, హూస్ దట్?
సంతోష్. దివ్య. హాయ్ దివ్య. హాయ్. నాకు ఆ ఫోటోలు కావాలి. నావి నీకెందుకు? నీవి కావు, నావి. నీవి నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఆ చిన్నపిల్లల ఫోటోలు ఉన్నాయే, అవి నావే. ఈ ఫోటోలో ఉంది నువ్వా? నమ్మలేకపోతున్నా. నావే? ప్రూఫ్ చూపించు, ఇస్తా. ప్రూఫా? ఒకసారి ఏడుపు మొహం పెట్టి బ్యా అను, ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అయితే ఇస్తా. బ్యా. చాలా అండర్గా ఉంది. వన్స్ మో. బ్యా. ఫీల్ ఏది? కాబోయే డైరెక్టర్ అని చెప్పింది దివ్య. ఓకే ఓకే, టేక్ దివ్య. షల్ వి గాట్ కాబోయే ఫిల్మ్ డైరెక్టర్ నుంచి పార్టీ తీసుకుంటున్నా. గ్రేట్. నర్సింగ్ భాయ్, ఒక ప్లేట్ సమోసా కూడా ఇవ్వు. సరేమ్మా. ఏం తినాలన్నా ఇప్పుడే. డైరెక్టర్ అయ్యాక మన మొహం చూస్తాడో చూడ్డో. ఐ యామ్ నాట్ సచ్ ఎ మెటలిస్టిక్ యు నో. ఓ రియల్లీ? ఆ ఫోటోల వంకతో నువ్వు నన్ను కలవడానికి వచ్చావు కదా? కాదు, ఫోటోస్ కోసమే వచ్చాను. ఎందుకంటే ఈ ఫోటోస్ అమ్మకి చాలా ఇష్టం. అవునా? అడిగానని చెప్పు. అమ్మ ఇప్పుడు లేదు, తన జ్ఞాపకాలే మిగిలి. ఇట్స్ ఓకే. సో వాట్ ఎల్స్? నువ్వే చెప్పాలి. అలా వాక్ చేద్దామా? ఓకే. నిన్ను ఒకటి అడగనా? యా. నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దానికి నువ్వే కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండాలి. ఆర్ యూ సీరియస్? యా. ఐ యామ్ సో డిలైటెడ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఫిదా దీవానా మహువా.
హాయ్ దివ్య, హౌ ఆర్ యూ? కొంచెం ఐ లవ్ యూ. ఎఫెక్టివ్గా లేదా? ఇంకోసారి చెప్తా. స్టాప్ ఇట్ మోయ్. అసలు నువ్వు ఎలా చెప్తున్నావాలా? ఒక ఫీల్తో, ఒక ఫీల్తో. సంతోష్తో ఇంత క్లోజ్గా ఉన్నానంటే నీకేమనిపిస్తోంది? నీకు ఇంట్లో బ్రదర్స్ లేరనిపిస్తుంది. లుక్ మిస్టర్ పవన్, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఒక్కసారి చెప్తాను, సరిగ్గా విను. ఎక్స్క్యూజ్ మీ గైస్, బీ సైలెంట్. టెల్ మీ పవన్ ప్లీజ్. ఒక అమ్మాయి ఇలా అబ్బాయి భుజం మీద చేయి వేస్తే ఫ్రెండ్స్ అని అనుకుంటాం. Yes. ఇలా చేతులు కలిపేసుకుంటే మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అని అనుకుంటాం. Yes. ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెవులు కొరికేసుకుంటున్నట్టుంటే అది లవ్ అనుకుంటాం. Yes. ఆ లవ్ గురించి అమ్మాయి అబ్బాయితో చెప్పదు. Naturally. అమ్మాయి కదా. అబ్బాయి కూడా అమ్మాయిని అడగడు. Usually. అబ్బాయి కదా. నీకు చాలా తెలుసు పవన్. అసలు తప్ప. ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పడానికి హెజిటేట్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక సందర్భం చూసి చెప్పేద్దాం అనుకుంటుంది. ఆలోపు నీలాంటి వాడెంటరైతే ఇంతకంటే కూల్గా ఐ లవ్ హిమ్ అని చెప్తుందా? ఎలా చెప్పాను? నాకు అర్థమయ్యేలా చెప్పా. ఇంత చెప్పినా నువ్వింకా ఏంటి? అలా చెప్పేసేవేంటి? ఇంకెలా చెప్పాలి? నన్ను ప్రేమిస్తున్నట్టు ఫస్ట్ నాకు చెప్పకుండా వాడికి చెప్పావేంటి? వాడికంటే ముందు నేను మా నాన్నకి చెప్పాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? వాయిస్ టెస్టింగ్, 1, 2, 3. అమ్ము కేక. ఇక నా లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తా. నువ్వు కొంచెం ఉండమ్మా. ఎందుకుండాలి? నేను ఎందుకు ఆగాలి? అయినా నీలో ఉన్నదేంటి, నాలో నేందేంటి? థ్రిల్ ఆపు నీ సొల్లు. దివ్య సంతోష్ గారికి ఐ లవ్ చెప్పగానే నీ లవ్కు పడింది చిల్లు. ఆ తర్వాత నీ స్టోరీ బికమ్ వెరీ డల్. అర్థం వచ్చిందంటే మా పప్పాకి చెప్తాను. నేను మా పప్పాకి చెప్తాను. ఆ సంతోష్ గారు అడ్వాన్స్ అయిపోయాడని మీ అందరికి ముందే చెప్పాను. అక్కడ నా లవ్లో నేను కొంచెం వీకే. నువ్వు వీకే, నీ లవ్ వీకే, లుక్ కూడా వీకే. డ్రింక్ వేస్ట్ చేయకు. తాకు. కాకపోతే మా పప్ప నా కోసం ఏమడిగినా ఇస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నమస్కారం మూర్తి గారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదుగా. టెన్షన్ పెడుతున్నారు. విషయం మా మేనేజర్ చెప్పలేదా? వస్తున్నట్టు చెప్పాడు, ఎందుకు చెప్పలేదు? మా బొంతు గారు చెప్తాను. తెలంగారు మీతో విమంది కూడా వచ్చారు. కాలుష్యం ఎందుకు? పదండి. పదండి మేనేజర్. పదండి సార్. రండి సార్. తిలక్కారు మీరు కూర్చోండి. బాబు మీరు కూర్చోండి. నిలబడే ఉన్నారేంటండి? కూర్చోండి. మీరు కూర్చోండి. నా కొడుకు పవన్ ఏకైక వారసుడు. మీ అమ్మాయిని ఏదో సందర్భంలో చూసి ఇష్టపడ్డాడంట. ఆ విషయం నాతో చెప్పాడు. మీ అమ్మాయిని కోడలు కడగడానికి వచ్చాను. డాడీ జ్యూస్. జ్యూస్ అంట? జ్యూస్ అండి. ఇట్స్ ఓకే. మా వాడు కోటీశ్వరుడైనా ఒక్క చెడ్డలో ఆడుకోవడలేదు. ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యూనో. కానీ మా డాక్టర్ ఆల్రెడీ సంతోష్ గారిని ప్రేమిస్తుంది. ఈ విషయం వాడికన్నా ముందే వాడి ముందు నాకు చెప్పింది. ఆ సంతోష్ కంటే మావాడే బెటర్. మా అమ్మాయి సంతోష్ గురించి చెప్పినప్పుడు ఎంక్వైరీ చేశానండి. హీఈస్ ద బెస్ట్. సంతోష్ సినిమా మనిషి, వాళ్ళ అలవాట్లు బాగుండవు. అతనికి ఏ అలవాట్లు లేవు. ముందు ముందు రావచ్చు. మీ వాడికి మాత్రం రావని గ్యారంటీ ఏముంది సార్? అతను ఇంకా సెటిల్ కాలేదు. మావాడు మిలీనియర్. చూడండి తెలుగు గారు, నేను డబ్బు గురించి ఆలోచించే మనిషిని కాదు. చూడండి మూర్తి గారు, ఊహించిన అవకాశం వస్తే వదులుకోవటం వివేకం కాదు. అతను ముందే ఫిలిం ఫీల్డ్ వాడు, నటిస్తాడు. ఒకవేళ అతను బ్యాడ్ అని నాకు తెలిస్తే
మా అమ్మాయిని మీ వాడికి నేను పెళ్లి చేస్తాను. దట్స్ ఆల్. దట్స్ ఆల్ సార్. Hi, I'm Rita Pudota, artist, upcoming. You're so hot. Fever achinda? No, no, I'm all right. Hey, let me see. You're right, all right. What is this? ఎందుకు వచ్చావు? ఆడిషన్ ఈ టైం లోనా? నాలాంటి అప్కమింగ్ కి ఈ టైం ఏ కరెక్ట్. యు కెన్ టచ్ మీ ఫ్రీలీ. ఐ డోంట్ లైక్ ఇట్ మిస్ రీటా పుదోట. పుదోటనా పరాటనా? ఐ డోంట్ లైక్ ఇట్ ప్లీజ్. బట్ ఐ లైక్ ఫిల్మ్స్ ఐ లైక్ డైరెక్టర్స్ లైక్ యు వాంట్ టు బికమ్ సంథింగ్ ఏమైనా చేసేస్తా ఏదైనా ఇచ్చేస్తా తలుపు బోల్ట్ పెట్టేస్తానా చచ్చిపోతావు. ఇంత పచ్చిగా చెప్పిన ఫస్ట్ పర్సన్ మీ నువ్వే. పచ్చిగా చెప్పడం ఏంటి? పిచ్చి మోహందానా? సారీ లేడీస్ ని తిట్టను. నీకు దన్నం పెడతా, వెళ్ళిపో. వై? ఐమ్ నాట్ అట్రాక్టివ్? డు యు హావ్ ఎనీ ప్రాబ్లం? నిన్ను కాదు, నిన్ను పంపించిన వాడిని తిట్టాలి. వాడి సంగతి తర్వాత ముందు నా సంగతి చూడు. చూస్తాను. తప్పుతుందా? 5 మినిట్సా 10 మినిట్సా? 10. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? సక్సెస్కి షార్ట్ కట్లు లేవు. చూపించాల్సిన స్కిల్ స్కిన్ కాదు, కసిక దిగాలి, దిగజారిపోకూడదు. ఎవడసలు నేను పంపించింది స్టెప్ పెట్టాలో? అందరూ వాళ్ళలాగే ఉంటారంటున్నాడా? పెగ్గెత్తి దించలోగా మంచింగు మాయ మాయో ఆయో అయ్యాయో యాయో నిగన్ను పేల్చబోతే బుల్లెట్లు రాలిపాయో ఆయో అయ్యాయో యాయో ఆయో అయ్యో నీ పిల్లి గుడ్డిదాయో ఓ ఎలకతో పెట్టి ఎక్కిరించి ఎల్లిపాయో ఆయో అయ్యో కలల్లో ఉల్లిపాయో అయ్యాయో అయ్యాయో ఆ ఉల్లి కుల్లి అయ్యో 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 గైస్, వాడు అమ్మాయికే పడలేదంటే కష్టం, వాడిని నువ్వు బ్యాడ్గా ప్రూవ్ చేయడం చాలా కష్టం. సగం లాపి కిక్కి అంటే ఎలా? ఇంకా ఉంది, మొత్తం విను. నేను విన్ను గైస్. అదేంటి, వాడు ఊపితే నా నోట్లో గుడ్డలు గుక్కి మరీ కట్టేశారు, నేను ఊపితే కట్టరా? ఇంకా మీ ఇద్దరులో ఎవరే ఊపినా మేము పట్టించుకోం. మీ ఇద్దరు పెద్ద లూజర్స్. ఎవడరా లూజర్? ఎవడరా లూజర్? ప్రశాంత్, మ్యాటర్ పబ్లిక్ లో పడ్డాక మనకి ఫీలింగ్స్ ఉండకూడదమ్మా. ఎవడరా ఎవడరా మమ్మల్ని లూజర్స్ అంది? నేనే. వాడికి ఒక్కరివ్వండిరా, అన్ని లవ్ స్టోరీలు ఒకలా ఉండవమ్మా. సగం చూసి ఒక ఒపీనియన్కి వచ్చేకూడదమ్మా. సిల్లి ఫిల్మ్స్. ఎక్స్పీరియన్స్ లేక గెస్ట్ లేకపోతున్నాడు. ఎంత ఎంతుందేంటి లవ్ సక్సెస్ అయ్యేంత ఉంది? నాది సేమ్. ఏంట్రా సేమ్? ప్రతిదానికి అడ్డం రాకు. నేనే చెప్తాను. బిగినింగ్ లో లాగా నిన్నే చెప్పమంటాను అనుకున్నావా? అనను. నువ్వు అన్నా అనకపోయినా నేనే చెప్తాను. మీ ఇద్దరికి 10 మినిట్స్ టైం ఇస్తాం, ఎవరు చెప్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే, కమ్ ఆన్ గైస్. రైట్ రైట్, లెట్స్ గో గైస్, కమ్ ఆన్, డిసైడ్. చలో మూవ్. నేను చెప్తా. ఏంటి డిసైడ్ అయ్యారా? ఎస్. ముందెవరు చెప్తున్నారు? ఫస్ట్ నెక్స్ట్ లేవు, ఇద్దరం కలిపే చెప్తాం. ఇద్దరు కలిపి చెప్తారా? అర్థమవుతుందా? అది మా ప్రాబ్లం కాదుగా. నాది సేమ్ ఒపీనియన్.
ఇద్దరం కలిపి చెప్పిన క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఫాలో అవ్వడం చీప్గా ఉండొచ్చేమో కానీ ఫాలో అవ్వకపోతే నా లవ్ సోలో అయిపోతే సాక్సెస్ మెల్లొచ్చేయండి కొత్తవేని వెనకాల నడిస్తే నేను ఇంత మజాగుంటే ఇదండి జాయింట్ చేయమంటే అలా ఫ్రీ అయిపోయాడు ఇప్పుడు బంగి మీద తేడాగుంది అది నో వరీ బేబీ నో వరీ యు నో బోల్ట్ వరల్డ్ నెంబర్ వన్ స్ప్రింటర్ హుసేన్ బోల్ట్ హీస్ మై అంకుల్ కమాన్ సే 2 3 1 కమాన్ సే నువ్వు చెప్పకపోయినా నేను పరగెడతాను సీ సారీ అన్న నేను పిల్లిలా పరిగెడితే నువ్వు పిచ్చి కుక్కలా పరిగెట్టావన్నా నువ్వు గ్రేట్ అన్న ఇదిగో అన్న చేయను థ్యాంక్స్ రా యాక్చువల్గా ఇదే నా లాస్ట్ టైమేనా ఇంతకంటే నేను ఎక్కువ పరిగెట్టలేను కానీ నేను పరిగెట్టాలన్నా పరిగెట్టు ఒత్తి చేస్తే అలా పరిగెట్టాలన్నా ఎలా ఇదో ఇదిగో Thank you. No problem. Thank you. Bye. Ta-ta. Ure platinum nadi. To hell with your bullshit explanations. Aa stock market lo pampala avadani inka alochustune unnanu. Meeru pampinchi sir. Sorry sir. Inka retail outlets yarledu. Venaka teppi chestam. Then do that bloody thing immediately. Inka ikkade endukuravu. Vela. And you be careful. Naaku chiraku vachindani evadu ikkada undemo. Damage. 30 long years. ఈ కంపెనీ కోసం అనుక్షణం శ్రమించాను ఒక్క చిన్న రిమార్క్ వచ్చిన వెలువెళ్ళాలి ఇవాళ మీ నిర్లక్ష్యం వల్ల కంపెనీ రిప్యుటేషన్ స్టేక్లో పడింది ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు ఎష్యూరెన్స్ డ్యామ్ బ్లడీ ఎష్యూరెన్స్ కోసం చూడలేదు ఇక్కడ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వాట్ ఆల్ ద పీపుల్ ఆర్ డూయింగ్ హియర్ డిస్గస్టింగ్ గెట్ లాస్ట్ డు యువర్ వర్క్ సార్ రిలాక్స్ సార్ రిలాక్స్ అవసరమా సార్ అదే ఇంతగా ఆవేశపడటం అవసరమా సార్ మీరెంత కష్టపడి కంపెనీని ఈ స్థాయికి తెచ్చారో గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతి ఎంప్లాయీకి తెలుసు వాళ్ళ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మీకు గుండెపోటు రావచ్చు అని కూడా వాళ్ళకి తెలుసు సార్ లక్ష లాస్ అయినా వాళ్ళు బాధపడరు సార్ మీరు హర్ట్ అయితే వాళ్ళు తట్టుకోలేరు సార్ అలాంటిది మీకేమైనా అయితే వాళ్ళు ఏమవుతారు సార్ ఏం కాదనొద్దు సార్ అంతగా బీపీ పెరిగితే సెరెబ్రల్ హెమరేజ్ కావచ్చు పారలిటిక్ స్ట్రోక్ కావచ్చు కార్డియక్ అరెస్ట్ కావచ్చు ఫెయింట్ కింద పడితే హెడ్ ఇంజరీ కావచ్చు ఏది జరిగినా ఇంత పెద్ద ఎంటర్ప్రైజ్ ఏమవుతుంది సార్ సార్ వాళ్ళ చిన్న చిన్న పొరపాటు వల్ల మన కంపెనీ రెప్యుటేషన్ పాడవుతుందేమో కానీ మీ ఈ పొరపాటుతో మన కంపెనీ ఎగ్జిస్టెన్సే పోతుంది సార్ మీరు వేరు కంపెనీ వేరు కాదు సార్ మాకు మీరే కంపెనీ అది చూడండి సార్ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు సారీ సార్ చొరవ తీసుకున్నాను ఎంప్లాయీ లిమిట్స్ పూర్తిగా దాటాను మిమ్మల్ని చూసే బాస్లానే కాదు నాన్నలా కూడా కనిపిస్తారు అందుకే అలా చేశాను సార్ పొరపాటు నీ డిపార్ట్మెంట్ వల్ల కాకపోయినా వాళ్ళ తరఫున సహాయం చేయించావు ఐ లైక్ యు నువ్వు గొప్పవాడి అవుతావు నేను అవ్వను సార్ నన్ను మీరే చేస్తారు మీ దగ్గర పనిచేసే ప్రతి వాడు గొప్పవాడవుతాడు సార్ మీ డెడికేషన్ చూసి ఓకే నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను ఫ్రీగా ఉంటే నువ్వు కూడా రావచ్చు సారీ సార్ నాకు ఒక మీటింగ్ ఉంది ఎవరితో నా వుడ్ బి స్త్రీతో దట్స్ గ్రేట్ గో అహెడ్ ఓకే సార్ ఏం కావాలి సార్ వన్ చాక్లెట్ రఫల్ ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ మ్యామ్ ద చాక్లెట్ రఫల్ సారీ మ్యామ్ ఒకటే ఉంది అది కూడా ఈ సార్కి ఇస్తాను థ్యాంక్ యూ మేడం అది మీది కాదు సార్ది శ్రీలక్ష్మి ఒక చాక్లెట్ రఫలే ఉంది నీకోసం లిటరల్గా కొట్టుకొచ్చా
డ్రైవర్. మమ్మీ నాకు సన్యాసం ఇచ్చేయండి. ఆల్రెడీ నువ్వు సన్యాసివే కదా. పడన్? నథింగ్. అయినా దేనికి సన్యాసం తీసుకోవాలనుకుంటున్నావు? విరక్తి. జీవితంలో కావాలనుకున్నది దొరకట్లేదు. నాకు కూడా తాజ్మహల్లో కొనుక్కు తీయాలనుంటుంది. కుదురుతుందా? నామో రివర్స్లో పెట్టావు, పైకి పైకి పెట్టు. ఐఎమ్ టోటల్లీ కంప్లీట్లీ డిఫరెంట్. కిందకి కిందకే పడతాను. బాబులు సంపాదిస్తుంటే ఏం తెలియట్లేదు గాలినాయాళ్ళకి. పడన్? నథింగ్. దేనిలోనో బాగా దెబ్బ అయిపోయినట్టున్నావు. ప్రేమలో. ఓ, వీడికి ఇది కూడా ఇడిచిందే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ప్రేమలో గెలుస్తానన్న హోప్ పోయింది, అందుకే నా లవ్కి గుడ్ బై చెప్పేద్దాం అనుకుంటున్నా. కుదరదు. ఆల్రెడీ పై వాళ్ళు లిక్కు కొట్టేశాడు. అతను యాక్షన్ అంటే స్టార్ట్ అవుతుంది, కట్ అంటే కట్ అవుతుంది. మధ్యలో నువ్వు కట్ చేసుకోలేవు. దేవుడికి కూడా డైరెక్షన్ సరదా ఉందా? నథింగ్. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే? డ్యామ్, ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వస్తుంది? బైక్ మీద వెళ్తుంటే టైర్ పంచర్ అవ్వచ్చు. అలా అయితే పంచర్ షాప్కి వెళ్తుంది, ఇక్కడికి ఎందుకు వస్తుంది? వాటర్ కోసం. వాడేసా. ఎండాకాలం, వెయిటింగ్, చిరాకు, దాహం, కుళాయి. రావచ్చుగా. ఏంటి శ్రీలక్ష్మి, వింటున్నావా? చూస్తున్నాను. దేన్ని? మీ జ్యోతిషం నిజమైంది. వచ్చిందిగా. ఆ అమ్మాయికి నీ అంటే మంట. ఫర్గెట్ ఇట్. అమ్మాయినా? మంటని. ఆమె ఇప్పుడు నేను చూసి చిరునవ్వు నవ్వితే? నిజంగా నవ్వితే నా లవ్ని రీస్టార్ట్ చేస్తాను. నాకు సన్యాసం వద్దు స్వామి. ఏ పాపాయి నవ్వింది. ఇదెందుకు? నువ్వే ఉంచుకో. దివ్య, ఈ యూనివర్స్లో మనం ఎక్కడైనా ప్లేస్ సంపాదించవచ్చు, బట్ ఒక బ్యూటిఫుల్ గర్ల్ తెండరాట్లో ఉండే ఆ వండర్ఫుల్ ప్లేస్ని అలా సంపాదించలేం. ప్రేమని ప్రేమతో, ప్రేమగా ప్రేమకై సంపాదించాలి. కండెన్సర్డ్ గ్యాస్లా గుప్పిడంత గుండెల్లో ఉంటుంది ప్రేమ. గుప్పిడే అనుకోవద్దు, వదిలితే గ్లోబ్ అంత అవుతుంది. నా లవ్ నీకు కనిపించట్లేదు. లవ్ ఈస్ బ్లైండ్ అన్నారు, బట్ నా బ్యాడ్ లక్, నా లవరే బ్లైండ్ అయిపోయింది. మా ఇద్దరిలో నేను బెస్ట్ అనడానికి 100 రీజన్స్, వీడు వేస్ట్ అనడానికి 1000 రీజన్స్ ఉన్నాయి. ఈ 1100 రీజన్స్ని 11th hour చెప్పడం మొదలు పెడితే తెల్లారిపోతుంది బతుకు. అందుకే సింపుల్గా 3 ముక్కల్లో చెప్తా. నేను హెవెన్ అయితే వీడు పాతాలు, నేను సీ అయితే వీడు పిల్ల కాదు, నేను పిజ్జా అయితే వీడు పిపర్మెంట్. దిస్ ఇస్ మై ఆర్గ్యుమెంట్. వాట్ యు సే? ఏయ్ పోరా. డూ సంథింగ్ పప్పా. సార్, ఆ ప్రోడక్ట్ కి మార్కెట్లో డిమాండ్ పెరిగింది సార్. ఐ థింక్ వి షుడ్ ఎన్హాన్స్ ద ప్రొడక్షన్. సార్, కొంచెం డిస్టర్బ్గా కనిపిస్తున్నారు. ఏమైంది సార్? చిన్న ప్రాబ్లం లేవయ్యా, అయినా తెలుసుకుని ఏం చేస్తావు? కుదిరితే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను సార్, ఎందుకంటే మీరు అలా డిస్టర్బ్గా ఉండడం నేను చూడలేను. ఐ లైక్ యూ మ్యాన్. నాకు బాగా కావలసిన ఒకడు కోరాడు, అది తీరుద్దామంటే ఇంకొకటి అడ్డుగా ఉన్నాడు. వీడిని దాటి ముందుకు పోలేను, ఏం చేయాలి? మీరు దాటలేరు గనక వాడంతటా వాడే దారిచేలా చేయాలి. వాడి గురించి మీకు ఏమైనా తెలుసా సార్? తెలీదు. తెలుసుకోండి సార్, మనిషి అన్నాక ప్రతి వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి నుంచి బయటపారేయండి. మీ మీద గ్రాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, రిటర్న్ ఫేవర్గా వాడు మీరు కోరింది ఇస్తాడు. గివెన్ టేక్ అండి ఇదే సార్. సూర్య,
ఒకవేళ వాడికి ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే మీరే క్రియేట్ చేయండి సార్. మనమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి, మనమే సాల్వ్ చేయాలి సార్. తప్పేమి లేదు, అతనే వచ్చి బైక్ కింద పడ్డాడు. నువ్వెవర్రా? ఈ రూట్ లో పాస్ అవుతూ చూసాను. చూస్తే చూశాను కాబట్టి చెప్తున్నాను. పడ్డవాడిని చూసావా? లేవట్లేదు, చచ్చుండొచ్చు లేదా హాస్పిటల్లో చావచ్చు. వీడు బుక్కు. ఇతను తప్పేం లేదని చెప్తున్నాను కదా సార్. ఏమైనా ఉంటే స్టేషన్లో చెప్దు కానీ పదా. థ్యాంక్స్, పరిచయం లేకపోయినా నా కోసం ఈ టైం లాగావు. ఇట్స్ ఓకే, నీకోసం స్టేషన్కి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పదనరా సార్, నా కార్ తెచ్చుకో. చెప్పరా ఎక్కడ తాగొస్తున్నావు? నేను తాగడం ఏంటి సార్, నాకు తాగుడు అలవాటు లేదు. చా తాగకుండానే చచ్చేలా గుద్దేవారా? నేను గుద్దడం ఏంటి సార్, వాడే వచ్చి నా బైక్ ముందు పడ్డాడు అంతే. స్టోరీలు వద్దు, ఖాళీగా ఉన్నాయి కదా అని రోడ్ల మీద ఆడుకున్నావు. పాపం ఎవరినో అమ్మాయికు తొక్కించేసావు. సార్ నేను కల్లారు చూశాను. నర్మాయ్ రోడ్డు మీద టాప్ స్పీడ్తో గేమ్స్ ఆడటం ఒక కేసు, తాగి నడపడం రెండో కేసు, వాడు చస్తే మూడోది. రేపు కోర్టుకు తీసుకెళ్తాం, అట్నుంచాటే లోపల పంపుతాం. నో డౌట్. ఇదిగో పెద్దోళ్ళు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే ఫోన్ చేసి పిలవండి, లేకపోతే కేసు నమోదు అవుతుంది. మా బాస్ కి ఫోన్ చేస్తాం. నేను బయట కూర్చోమన్నా కూర్చో. డోంట్ వరీ సూర్య, నేను మాట్లాడతాను. ఓకే సార్. హూ ఇస్ హి? సంతోష్, హీస్ మై బాస్ మిస్టర్ తిలక్. హలో సార్. హాయ్ సంతోష్. ఇక్కడే ఉండండి, ఎస్ఐతో మాట్లాడు. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే సార్. అది ఎస్ఐ గారు మూడు కేసులు బుక్ చేస్తానన్నారు. సారీ సంతోష్ గారు, మీరు అసలు యాక్సిడెంట్ స్పాట్లోనే లేరు, మీ మీద కేసు ఎలా పెడతాం? సూర్య సార్, ఇతను వాళ్ళ ఇంటి డ్రాప్ చేసిరా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సూర్య సార్, అతను డ్రాప్ చేశాక నాకు సార్. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ టైమ్ బ్రో, టేక్ కేర్. ఈయనేంటి ఈ టైంలో? ఎవరు అతను? మా ఇంటి ఓనర్. ఏమైంది? ఏమైంది అంకుల్? ఏ ఎవడ్రా నీకు అంకుల్? అంకుల్ అంటే అంకుల్, ప్రతి అడ్డమైన అంకుల్ అయినమే. ఇప్పుడు మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారు? అర్ధరాత్రి పోలీసులు వచ్చి అడ్డమైన ఎంక్వైరీ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏదో చిన్న యాక్సిడెంట్ అంకుల్. నర్మాయ్, ఏ డ్రగ్ రాకెట్లనో బ్రోతల్ కేసులను ఇరుక్కొని ఉంటావు. సినిమా వాళ్ళకి ఇల్లువనంటే నేను చాలా మంచోనంటేని మరీ ఇల్లు తీసుకున్నావు. వచ్చిన కొత్తలో బాగానే ఉన్నావు, అప్పుడు నీ గురించి ఏం తెలియలేదు, కానీ ఇప్పుడు ఇప్పుడు నీ బోకతలని బయటపడుతున్నా. గెట్ లాస్ట్ అంకుల్. ఇది మర్యాద కదా అంకుల్. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? నీ వల్ల ఈ ఏరియాలో నా పరువు పోయింది. ఓ ఏంటి తగ్గ రెచ్చిపోతున్నావు? ఏదో పెద్ద రెస్పెక్ట్ ఇస్తుంటే నీ ఇల్లు ఒకటే ఉందా, వెకేట్ చేసి పడేస్తా. ఎప్పుడు ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు ఇప్పుడే చెయ్యి. ఇప్పుడు ఎలా చేస్తాను? చెయ్యవా? సో అతన్ని దించి ఇంటికి వెళ్ళావా? దింపాను సార్, కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం. మళ్ళీ కాల్ చేస్తాను.
ఇప్పుడు నాకేం చాలా అర్థం కావట్లేదు. ఒక పని చేయి, మధురా నగర్లో మన ఫ్లాట్ ఖాళీగా ఉంది కదా, అతను అక్కడ ఉండమని చెప్పు. ఓకే సార్. పదా, టెన్షన్ పడకు, మా బాస్ నీకు ఫ్లాట్ ఇచ్చాడు. అమ్మకి నేనంటే చాలా ఇష్టం. Life sometimes gets cruel. యాక్సిడెంట్ తో హ్యాపీనెస్ పోయింది, పోలీస్ స్టేషన్ లో పరువు పోయింది, ఇంటి దగ్గర ఓనర్ గాడి షంటింగ్ అంతా ఒక్క నైట్ లో జరిగిపోయింది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. రిలాక్స్ బాస్, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నా, అంతా మన మంచికే. బి ఆప్టిమిస్టిక్. హలో, ఇస్ ఇట్ సంతోష్? ఎస్. డిస్టర్బ్ చేశానా? ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యా ఉన్నాను. ఊహించాను ఈ టైంలో ఈ మనిషి నిద్రపోతూ ఉండడని, అందుకే చేశాను. నా పేరు మహిపాల్, రీసెంట్గా గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాను. నీ యాడ్స్ చూశానయ్యా, నీ టాలెంట్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ. నేను ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేద్దామనుకుంటున్నానయ్యా, వుడ్ యూ లైక్ టు డైరెక్ట్ ఏ కమర్షియల్ ఫిలిం? యా ష్యూర్. ఓ గ్రేట్, నీకు కుదిరినప్పుడు ఈ నెంబర్కి కాల్ చేసి కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. You're right, bro. All good things are happening. Na direction lo film cheyadaniki oka producer dorikadu. Oh wow. Congrats. Thanks man. All the best. Badass thinks is badass does. So watch your step cause do what you're told. Badass thinks is badass does. Do it. So watch your step cause do what you're told. So watch your step cause or you'll wind up in a bump. So watch your step cause do what you're told. Or you'll wind up. Thinks is badass does. ఆ విభూతిని తీసి ధారణ చేయడం ద్వారా శ్రీయం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుందని చెప్పి మంటలలోని ఉద్దేశాన్ని సూచించారు. తదనంతరంలో ఇక్కడ దానము, స్నానము, పూజ అని చెప్పారు. ఏమి చిత్రం అంటే ఇక్కడ చూడటానికి నువ్వే హీరోలా ఉన్నావు. ఆ భోగి పళ్ళలో చిల్లర పైసలను వేసి వాళ్ళను ఐశ్వర్యంతో ఆరోగ్యంతో. నీ గురించి చెప్పక్కర్లేదు, నా గురించి మాత్రం రెండు ముక్కలు చెప్తాను. నేను సెంటిమెంటల్ ఫెలోని, నాకు చాలా ముఖ్యమైన వాళ్ళు ఇద్దరే, ఒకటి పైవాడు, రెండు నా పెళ్ళం. కష్టమైనా సరే ఆయన లీలని, మా ఆవిడ గోలని భరిస్తూ ఉంటాను. అలాగని నా వైఫ్ గయ్యాలి కాదు, గైడ్. ఇక బిజినెస్ కొద్దాం. ఎంత బడ్జెట్లో సినిమా తీస్తావు? 5 crores సార్. 5 crores? 5 crores పెట్టి సినిమా చేయడానికి నేను గల్ఫ్ వెళ్ళక్కర్లేదు. గన్నవరంలో కనీసం బట్టల వ్యాపారం చేసినా చాలు. థింక్ బిగ్ మ్యాన్. 10 crores తక్కువ బడ్జెట్ సినిమా నేను ప్రొడ్యూస్ చేయను. బ్లాక్ బస్టర్ ఇవ్వాలని దిగాను. పైన వాడున్నాడు, పక్కన నా పెళ్ళం ఉంది. మాటిమాటికి పెళ్ళం అంటాడేమిటి అనుకోక, ముందు ముందు నీకే తెలుస్తుంది పెళ్ళయ్యాక మనం మిగిలమన్న ఫ్యాక్ట్. నేనెవరిని పిచ్చిగా నమ్మను, నీలాంటి టాలెంట్ ఉన్నవన్నీ తప్ప. నువ్వు వద్దన్నది నేను చేయను, నేనొద్దన్నది నువ్వు చేయకూడదు. ఇది మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్, ఓకేనా? ఓకే సార్. ముందు నా వద్దులు చెప్పేస్తాను. కొత్త వాళ్లతో వద్దు, పాటలు ఏషియాలో వద్దు, ఖర్చుకు వెనకాడొద్దు, సినిమా మొదలెడితే అయ్యే వరకు ఆపొద్దు. నీ వద్దులేమైనా ఉన్నాయా? లేవు సార్. నా స్థాయికి తగ్గ కథ చేసి టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, మొత్తం డీటెయిల్స్ ఆన్ పేపర్ ఎప్పుడు ఇవ్వగలవు? 2 weeks సార్. చాలా ఎక్కువ, 1 weekలో ఇవ్వాలి. సరే సార్. దీంతో నేను స్టార్ డైరెక్టర్ని చేస్తాను. థ్యాంక్ యూ సార్. సత్యం, దీన్నెవడు కదల్లేడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. బాయ్ మేడం. Thank you.
Wish you all the best. Hope you'll grab this opportunity and become a top director. Thank you. Meeting avagane call chey. Okay. Namaste madam. Bonara. Thanks. Chota hide and seek. Bade ka. Hi sir. Hi Santosh. Come on. Kurchu. నాకు తెలుసు నువ్వు అన్న మాట నిలబెట్టుకుంటావని, కానీ నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాను. అర్థం కాలేదు సార్. మా ఆవిడ వద్దంది, నిన్ను డైరెక్టర్గా పెట్టి సినిమా తీయొద్దంది. సినిమా తీయ కానీ ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్తో తీయమంది. ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ కన్నా చాలా బాగా తీస్తాను సార్. మీరు ఒకసారి ఆవిడతో మాట్లాడండి. మాట్లాడటం కాదు, ఓట్లాడండి. నువ్వు వస్తుంటే మా ఆవిడ బయటకు వెళ్తుంది చూసావా? ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నావు? పుట్టింటికి వెళ్ళిపోతుంది. నేను ఆవిడ చెప్పినట్లు చేసే వరకు తిరిగి రాదంట. చాలా వింతగా ఉంది సార్. నేను లాస్ట్ టైం నీకు ఫ్యాక్ట్ చెప్పాను, పెళ్ళయ్యాక మనం మిగలము అని. అది ఇదే. హిట్ అయ్యే సబ్జెక్ట్ సార్ ఇది. చాలా కష్టపడి చేశాను. థింక్ అబౌట్ మీ. నో, నీకు ముందే చెప్పాను నాకు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరే, పైవాడు నా పెళ్ళం. ఆయన లీలో మా ఆవిడ గోలో కానీ ఒక్కటి తేలిపోయింది, నేనింక నీతో ఫిలిం తీయట్లేదు. సత్యం, దీన్ని ఎవ్వడూ కాదనలేడు. సార్ ఇప్పుడు నా వద్దులు చెప్పనా? చెప్పు. మీ ఆవిడ మాట వినొద్దు. మీరు సినిమా తీయొద్దు, నా లాంటి కెలకద్దు. హలో యంగ్ మ్యాన్. హలో సార్. ఏంటి ఓ మోసుకెళ్తున్నావు? నా సినిమా స్క్రిప్ట్ సార్. కమ్ ఆన్ గెట్ ఇన్. ఎలా ఉంది లైఫ్? లైఫ్ అలాగే ఉంది సార్. ఆల్ సెట్ బ్యాక్స్. ఇప్పుడే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అవమానపడి బయటపడ్డాను సార్. ఎవడు మహిపాల్ అంట. అతను నమ్మి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎంతో కాలంగా వెయిట్ చేస్తుంది, జరిగిపోతుంది అనుకున్నాను. అంతా గాలి ఎగిరిపోయింది. వాడిని కొట్టకుండా వదిలిపెట్టానేమో కానీ నాలో ఉన్న డిసప్పాయింట్మెంట్ని మాత్రం కొట్టిపరలేకపోతున్నాను సార్. ఎవడయ్యాడు? సెల్ఫీని ప్రొటెక్ట్ చేసుకోలేనట్టు గల్ఫీలు వేస్తే మాత్రం ఏంటి? టాలెంట్ నువ్వు మనిస్తారా? అయినా నువ్వేంటి అలా ఫీల్ అయిపోతున్నావు? ఏ వాడు తప్ప ఇంకెవడు ప్రొడ్యూసర్ లేడా? నీ టాలెంట్ గురించి సినిమా తీసే ప్రొడ్యూసర్ రాడా? ఎవడో ఎందుకు? నేనే చేస్తాను. నిన్ను డైరెక్టర్గా పెట్టి నేను ఫిలిం ప్రొడ్యూస్ చేస్తాను. నువ్వు సూర్య ద్వారా కాంట్రాక్ట్లోకి వచ్చుంటే అసలు ఈ గల్ఫ్ హీరో సీన్లోకి వచ్చేవాడే కాదు. ఏంటి ఈ ఫార్మా కంపెనీ వాడు సీను గీను అని చెప్పి ఫిలిం టెక్నాలజీ వాడుతున్నాడు ఏంటో అనుకుంటున్నావా? నాకు కొడుకున్నాడే, వాడితో రోజుకు ఒక గంట మాట్లాడితే చాలు, ఈ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అన్నీ వచ్చేస్తాయి. వాడు జమ్, మీ భాషలో చెప్పాలంటే కేక. కీప్ స్మైలింగ్ మ్యాన్, బికాస్ యువర్ లైక్ మై సన్. మేనేజర్. ఓకే సార్. సార్ 10 lakhs చెక్ చెయ్యాలనుకోవడమే ఆలస్యం, అనుకున్న మరుక్షణం ఆచరణలో పెట్టేటివే. అదే నా పద్ధతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేనేజర్, డ్రైవర్తో చెప్పి డైరెక్టర్ గారిని ఫ్లాట్ దగ్గర దించడం వచ్చి. అలాగే సార్. కమాన్ సార్. డైరెక్టర్ గారు వాటిని అక్కడ ఉంచండి, నేను చదువుతాను. Cheers to your success. వాట్ ఆర్ స్టోరీ ప్యాల్. అసలు నువ్వు మామూలు సుడిగాడివి కాదు. నువ్వు డిసప్పాయింట్ అయ్యి రోడ్ మీద ఉండటం, మా బాస్ చూడటం, పిలిచి మరీ మూవీ ఇవ్వడం, గ్రేట్. కొంచెం తక్కువ తీసుకో, ఎందుకంటే మనిద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళాలి. కాపోయాళ్ళను చూడ్డానికి అక్కడ మా అమ్మ నాన్న వెయిటింగ్. ఇవాళ కాకపోతే వెళ్దాం. నో వే.
ఇప్పటికే ఏళ్ళు గడిచిపోయాయి. మీ ఇద్దరు ప్రేమలో ఎప్పుడు పడ్డారు? 5 years ago. ఓ, ఐ వాంట్ టు నో హౌ ఇట్ హ్యాపెన్. ఐ విల్ టెల్ యూ. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ కాలేజ్. Expressive and you are so active. You got the grace. Na heroine kundasin qualities mottam neela unnai. Na cinema lo heroine role chestava? Hello Mr. Director. Sreena life ki heroine. Aamen alage undanivu. Anta avasaram aithe Divyan petko. No no no. Already aa film ki nen costume designer ni. Adi chaalu naaku. Asalu acting lo naaku interest ledu. Santosh decision is right. Inka శ్రీష్టం. శ్రీ, వాట్ డు యు సే? నేను యాక్టింగ్ గురించి ఇంతకు ముందు ఆలోచించలేదు. ఇకపై ఆలోచించదు కూడా. ఇస్ దట్ క్లియర్? వాట్ శ్రీ? బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్. యా, దట్ యు నో. వన్ థింగ్ ఇస్ ష్యూర్. ఇట్స్ 9:30. వి గాట్ లీవ్. కమ్ ఆన్ శ్రీ. బై ద వే, శ్రీకి యాక్టర్స్ ఇంట్రెస్ట్ లేదు. ఇంకోసారి అడగ్గు. ఓకే సూర్య, ప్రేమైంది అనిపించింది అడిగాను, వద్దన్నావు. ఇట్స్ ఓకే, వదిలే. ఓ కమాన్ శ్రీ, టేక్ కేర్ శ్రీ, బాయ్. అంత సీరియస్గా ఉన్నావేంటి? ఏమైంది? నన్ను ఎందుకు మాట్లాడలేదు అక్కడ? నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు? అదే, నువ్వు యాక్టర్స్ కావడం. అవుతానని చెప్పానా? హే కమాన్, ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది కదా, వదిలే. నో మోర్ డిస్కషన్స్. అక్కడ మాట్లాడనివ్వలేదు, ఇక్కడ కూడా మాట్లాడనివ్వకు. 3 సార్లు నేనేదో చెప్పబోతున్నాను అడ్డుకున్నావు. ఎందుకని? హీరోయిన్ ఆఫర్కి ఎస్ చెప్పేస్తానని భయమా? లేకపోతే హబ్బే కాబోతున్నావన్న అధికారంతో నా వాయిస్ నొక్కేస్తున్నావా? హే కమ్ ఆన్, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాన్సెన్స్ నాది కాదు, నువ్వు అక్కడ చేసింది నాన్సెన్స్. హే, వాట్స్ యువర్ ప్రాబ్లమ్? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? గ్లామర్ వరల్డ్ లో గుర్తింపు ఊరికే రాదు. డబ్బు కోసం, పాపులారిటీ కోసం ఎగబడే వాళ్ళు అక్కడ చాలా వదులుకోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ గురించి 10 రకాలుగా ఆలోచిస్తారు జనం. అంటే రేపు నా గురించి కూడా అలాగే అనుకుంటారని ఊహించేసావా? నేను డబ్బు కోసం, పాపులారిటీ కోసం చాలా వదిలేసుకునే దానిలా అనిపించానా నీకు? అలా అనుకుంటే నీకన్నా పెద్ద ఫూల్ ఇంకెవ్వరుండరు. అలా అని నన్ను మాయ చేద్దాం అనుకుంటే నీ అంత ఇడియట్ ఇంకొకడు ఉండడు. అయితే వెళ్ళు, వెళ్ళి వాడికి ఎస్ చెప్పరా. ఏం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఎదుటివాడి ఫీలింగ్స్కి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వా. నువ్వు నా చెల్లి పెళ్లి తర్వాత నా పెళ్ళి అనుకున్నాను, దాన్ని పక్కన పెట్టించావు. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు అంటున్నావు. ఎంత సాక్రిఫైస్ చేయాలి నీ కోసం? సాక్రిఫైస్? నువ్వా? యు ఇడియట్, ఐ వెయిటెడ్ ఫర్ యు 4 ఇయర్స్. ఓకే, సో గో, గో గెట్ మ్యారీడ్. డోంట్ సే దట్ అగైన్. I will say that again. Go get married. Don't say that. I'm telling you. I will. Karap. Karapu. Karap. Sacrifice anta. Karap Surya. Auto. NDIIM lo UGC degree ne review tho patu nedra NTT university post graduate program kuda cheyavachu. సారీ నాన్న. సూర్య ఏడమ్మా? రాలేదు. అదేంటి, వెంట తీసుకొస్తానన్నావు? అన్నాను కానీ తీసుకురాలేదు. ఏమైందమ్మా, ఆలస్యమైందని రాలేదా? అతను ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఫోన్ చేయి, అందరం కలిసి ఫోన్ చేద్దాం. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మీకోసం. అతను రాడు. ఎందుకని? ఫోన్ చెయ్యి, అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారని చెప్పు. వస్తే ఎన్నిసార్లు చెప్పాలి మీకు, అతను రాడు, నేను తీసుకురాను. ఏ నువ్వు, ఏమైందమ్మా? గొడవ అయింది, ఎందుకని అడగద్దు ప్లీజ్. ఇది మరీ బాగుంది. ఇదిగో వస్తారు, అదిగో వస్తారని 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నావు. ఇప్పుడు వచ్చి అడగొద్దంటావేంటే? నువ్వు ఇప్పుడు అడగనులేమ్మా, తర్వాత ఎప్పుడన్నా చెప్తు గాని. తర్వాత చెప్పేదేం లేదు, గొడవైంది. వాణ్ణి పెళ్లి చేసుకోను, ఎందుకంటే నన్ను నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. నేను డిసైడ్ చేసుకున్నాను, వాడు మాత్రం వద్దు. మీ ఇష్టం, ఎవరైనా ఓకే, వెంటనే చేసుకుంటా.
married. మనస్సుపై గాయం పెదాలపై మౌనం నిరాశని నీడై ఏ వైపు ప్రయాణం అలుపులు మలుపులు నీ దారిలో గెలుపులే దొరుకున తీరని కలతలో వీధి రాసిన రాతలే కదను తరివే కలిపేస్తావు తుఫానుల పిడదీస్తావు ఇదే నీ విధానం అవునా? అలాగే నాన్న, నేను చేస్తాను కదా, నువ్వు కంగారు పడుకో. అలాగే నేను కూర్చో, నేను చేస్తానుగా, నువ్వు ధైర్యం కొడు. ఓకే, మా పెద్దవాళ్ళ గురించి మీకు తెలియదయ్యా, పిల్లల కోసం ఎంతో స్ట్రగుల్ అవుతుంటాం, వాళ్ళ ఇష్టాయిష్టాలు తీర్చడానికి ఎంతో వరి అవుతుంటాం, ఎంత చేసినా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది, సాల్వ్ చేస్తే వాళ్ళు నవ్వించవచ్చు, కానీ సాల్వ్ చేయడానికే మా తల ప్రాణం తోకొస్తుంది. మీకు అలాంటి ప్రాబ్లం ఉందా సార్? ఉందయ్యా, అచ్చం మీ సినిమా స్టోరీలాగే ఉంటుంది. ఓ, నాకు కొడుకున్నాడని చెప్పాను కదా, వాడంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళమ్మ 7 నెలల్లోనే వాడిని ప్రసవించి నా చేతులు పెట్టి తను వెళ్ళిపోయింది. వాడు చాలా సెన్సిటివ్, ఒక్క చెడ్డ లోటు కూడా లేదు. అయితే హీరో క్యారెక్టర్ సార్? మా వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, కానీ ఆ అమ్మాయి ఇంకోని ఇష్టపడుతుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ సార్. మా వాడు లవ్ చేసిన అమ్మాయి బాగుంటుందయ్యా, చాలా బాగుంటుంది. షీఈ్ నాట్ రిచ్, అయినా తను నా కోడలైతే బాగుంటుంది. See this? Do something, Papa. It's from my son. ఒక డైరెక్టర్గా నువ్వు లవ్ స్టోరీ డీల్ చేస్తుంటావు కదా, కెన్ యూ ఫైండ్ ఎ పాసిబుల్ సొల్యూషన్ ఫర్ దిస్ కేస్? ఎస్ సార్. అమ్మాయి ఫోటో చూస్తావా? ఇంటి నిండా ఆ అమ్మాయి ఫోటోలే పెట్టుకున్నాడు మా వాడు. మా నాన్నగారు నిన్ను కలవడానికి వస్తున్నారు. దేనికి? పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి. నీకు కంగ్రాట్స్ చెప్పడానికి. ఎప్పుడు వస్తారు? ఈవినింగ్ ఉంటావా? ఉండాలి కదా. గుడ్ బై. Come on.
is great. Look it for yourself. Who's this? Santosh Shankar. Oh, Santosh Shankar. Come on. Come on, old man. Santosh Uncle. Mama, how come you here? Oh, I forgot. Divya cheppindi mama. Sorry. You came to congratulate me? Thanks, mama. Who is mama? Mama. Why came? To congratulate me. Oh. Mama, don't tell all about this girl's Divya. Because she may misunderstand me. These all are my sisters. Sisters? Sweet teacher, ma. Mama, ni notice the bumpano. One second. పెద్ద మోసగాడమ్మా, వాడికి ఎన్ని అలవాట్లు ఉన్నాయి. వాడి ఫ్లాట్లో చూసిన తలుచుకుంటే కడుపులో వికారంగా ఉంది. పరిగెట్టబోటి వేసుకొని పడుకున్నా. ఎందుకు టెన్షన్? నీకు టెన్షన్ ఎందుకురా? నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేక నాకు రావాలి కానీ. నీకు రాదు, నువ్వు నన్ను లైట్ తీసుకున్నావు. రే రే రే, నిన్ను లైట్గా తీసుకోవడం ఏంట్రా? నేను బతుకున్నంత కాలం నీ సంతోషం కోసం ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ రఫాడించేస్తాను. యూ డోంట్ వరీ మ్యాన్. సార్. ఎస్. మూర్తి గారు వచ్చారు సార్. ఏ మూర్తి? దివ్య వాళ్ళ ఫాదర్ సార్. నేను వస్తా, నువ్వు వెళ్ళు. అద్భుతం. అమృతంలా ఉందామా కాఫీ? ఇలా కలపడం మా కోడల పిల్లకి నేర్పావా? తను నాకంటే చాలా బాగా పెడుతుంది అన్నయ్య గారు. అయితే మా వాడు చాలా అదృష్టవంతుడు అన్నమాట. హలో మూర్తి గారు. హలో అండి, కూర్చోండి. ఏంటి అలా ఉన్నారు? మోసపోయాను తిలక్ గారు. ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆ సంతోష్ గడి ఎంత ఏదో బయటపడింది. వాడిని కలవడానికి వాడి ఫ్లాట్కి వెళ్ళాను. అక్కడ ముగ్గురు అమ్మాయిలతో చెప్పాలంటేనే చండాలంగా ఉంది. మిమ్మల్ని చూసి కూడా వాడు భయపడలేదా? ఏంటి వాడికి అంత ధైర్యం? ఎవరో ప్రొడ్యూసర్ సినిమా తీయడానికి వచ్చాడు. అతను ఎవరో తెలుసా మీకు? తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో ఒకరిస్తారు, మీరు కూడా ఇవ్వచ్చు. నథింగ్ రాంగ్. సరే, ఈ విషయం దివ్యకి చెప్పారా? ముందుగా చెప్పింది అమ్మాయికి. చూడండి మూర్తి గారు, ఇది మీ అమ్మాయి జీవితం. ఇంకొకసారి ఆలోచించండి. తప్పా
మా కోడలు కలిపే కాఫీ తాగుతూ హ్యాపీగా బతికేస్తా అన్నాడు బాబుగారు. నేను వస్తాను, ఎంగేజ్మెంట్కి టైం దగ్గర పడింది, అమ్మాయికి పట్టు చీర కొనాలి, అంజంగురం కొనాలి, ఆ తర్వాత వెంటనే పెళ్ళి. పెళ్ళి అంటే మాట్లాడండి, హాల్ బుక్ చేయాలి, కార్లు ప్రింట్ చేయించాలి, క్యాటరింగ్ కూడా అబ్బో చాలా పెద్ద తాతంగా వాడిని ఉంటాను. అబ్బాయిని అడిగాను తప్పకుండా మా కోడల పిల్లని జాగ్రత్తగా చూసుకోండమ్మా ఉంటాను. ఆయన పిల్లని ఇవ్వనంటే నువ్వు ఆలోచించమంటావేంటి? అది కాదురా, నేను చెప్తాను. ఏమండి మీరు కోపం అంటే ఒక చిన్న మాట. పర్లేదు చెప్పు. మీరు తప్పు చేస్తున్నారేమో, మన అమ్మాయికి చెప్పకుండా పెద్దవాళ్ళం మనమే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదేమో. ఆ సూర్యన్ తప్ప ఎవరినైనా సరే వెంటనే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి చెప్పింది కదే. కానీ సూర్యని ప్రేమించింది కదండి, ఏదో ఆవేశంలో చెప్పిందేమో. అలా చెప్పుంటే ఈ పాటికే తన నిర్ణయం మార్చుకునేది, మార్చుకోలేదుగా. ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం, ఇంకోసారి ఆలోచించండి. లేదండి, నేను మాత్రం వాడిని అల్లుడిగా చేసుకునే ప్రసక్తే లేదు, వాడికి అర్హత లేదు. మూర్తి గారు, ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం, ప్లీజ్ నా కోసం ఒకసారి ఆలోచించండి ప్లీజ్. లేదండి, మీకు చెబుదామని వచ్చాను, అంత తప్ప నా డిసిషన్ మార్చుకోవడానికి కాదు. వస్తాను. ఓకే. చెప్తున్నా విను, నా కూతుర్ని అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్లిన వాణ్ణి అల్లుడిగా చేసుకో. ఫస్ట్ టైం మీ స్టోరీలో విన్నింగ్ ట్విస్ట్ విన్నాం, గుడ్. థ్యాంక్ యూ. మీలో ఓ మజ్ను, ఓ సలీం, ఓ రోమియో, ఓ దేవదాస్, ఇలా వరల్డ్ క్లాస్ లవర్స్ ఉండే ఫైటింగ్ స్పిరిట్ కనపడుతుంది. ఆల్ ద బెస్ట్. ప్రేమిస్తే లవర్ని పెయింట్లా పట్టేయాలి, గమ్ములా అతుక్కుపోవాలి, కాక్టైల్లా ఊపేయాలని మీ నుంచే తెలుసుకున్నా. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లా పెరిగిపోయింది. నెక్స్ట్ ఏమైంది? ఏమో ఎవరికి తెలుసు. యాక్చువల్గా జరిగింది అది, ఇక జరగాల్సింది ఎంగేజ్మెంట్స్. మా పప్పాలు ఆ ఏర్పాట్లో ఉన్నారు, ఇంక మేము వెళ్దామే ఆలస్యం. Congrats guys. Oh, thank you, thank you. Hey, thank you, thank you. Thank you. Hi Surya. Surya. Huh? Boss పిలుస్తున్నారు. He's in the lawn. Lawn? అక్కడ ఏం చేస్తున్నారు? పోయట్రీ రాస్తున్నారు. అమ్మయ్య, చాలా రోజులకి నేను నవ్వు ఫేస్ చూశాను, నా జన్మ ధన్యం అయిపోయింది. పోయిరా. హాయ్ సూర్యా. థ్యాంక్ యూ సూర్యా, నీ గివ్ అండ్ టేక్ ఫార్ములా వర్కౌట్ అయింది. One second. Come on, have it. You deserve a party, man. Tell me, where you want it? Come on, kucho. Tell me, where do you want? Sorry, sir. I'm not interested. Why? Why are you so dull, Surya? What's the problem? Love problem. Eentaya? Nee lovanta smoothega? Inka problem enti? Mee valle, sir. Na valla? కొంచెం క్లియర్గా చెప్పు. మీరు ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తానని సంతోష్కి ప్రామిస్ చేశారు కదా? అవును. ఆ ఫిల్మ్లో శ్రీకి హీరోయిన్ క్యారెక్టర్ ఆఫర్ చేశారు సంతోష్. నేను వద్దన్నాను, దాంతో శ్రీకి నా గొడవ అయింది. షీ బెట్ గుడ్ బై టు మీ. నా మధ్య మాటలు లేవు, కనీసం ప్యాచ్ అప్ అయ్యే అవకాశాలు కూడా లేవు. వై? నేనంటే శ్రీ ఫాదర్కి ఇష్టం లేదు సార్, బాగా డబ్బున్న కుర్రాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. కరెక్ట్ టైం చూసినంత తొక్కాడు, తనకి నచ్చిన వాటితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు.
బహుశా మీలాగే స్వీట్స్ పంచుతూ ఉండొచ్చు. లవ్ అంటే పెద్దలకి ఇంకా లోపిన ఉంది సార్. వాళ్ళ ఇష్టాలని నెగ్గించుకోవడానికి లవ్వర్స్ని ఎప్పుడు ఎలా విడగొడతామని చూస్తుంటారు. లవ్వర్స్ని విడగొట్టిన వాడు ఎవడు బాగుపడాడు సార్. ప్రేమని తొక్కిన పాపం వాళ్ళకి తగులుతుంది. శ్రీ నా మీద కోపంతో తనకి నచ్చని సంబంధం ఒప్పుకుంది. వాళ్ళ నాన్నకైనా బుద్ధుండక్కర్లేదా? అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పాలి కానీ అడ్వాంటేజ్ తీసుకొని నన్ను శ్రీని విడదీసి వేరే వాడితో పెళ్లి చేసి పక్క పక్కన పెట్టి పక్క కొట్టేసే సరిపోతుందా? మనసులు కలవక వాళ్ళు తన్నుకు చేస్తారు. మధ్యలో పెద్దోళ్ళంటేదా చచ్చరాతంతారు. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, వై డోంట్ యూ సీ దిస్ ఆల్? లైఫ్ అంటే మ్యారేజ్ మాత్రమే కాదు, ఇట్స్ బియాండ్ దాట్. వెన్ విల్ యూ థింక్ అండ్ బిహేవ్ విత్ కామన్ సెన్స్? అని పెద్దవాళ్ళని అడుగుతున్నాను సార్, అంతే. చిన్న ప్రాబ్లం సార్, కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది. చిన్న ప్రాబ్లమే కదా, వెళ్ళు వెళ్ళి సాల్వ్ చేసుకో. 3 డేస్ తన ఎంగేజ్మెంట్ సార్. ఎంగేజ్మెంటే కదా, పెళ్ళైతే కాదుగా. వెళ్ళు. ఏంటో ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి లేకుండా నువ్వు ఉండగలవా? కొంచెం మేల్ ఈగో తగ్గించుకో, కుదిరితే కాళ్ళు కూడా పట్టుకో. నచ్చిన అమ్మాయి కోసం ఏమైనా చేయచ్చాయా? వెళ్ళు వెళ్ళు. ఎలా ఉంది నాన్న? బాగుంది బాగుంది. ఆడుకో. పడేసివండి అన్న. వద్దా, ఇంకేం కావాలి? సంతోష్కి ఫిల్మ్ ఆఫర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ని నేనే. అవునా? ఆ విషయం నాతో చెప్పలేదు. ఏమిటండి? ఎవరో తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదన్నారు, గుర్తుందా? గుర్తుందండి. అతను ఎంత చెడ్డవాడో తెలిసాక అతని విషయాలు నాకు అనవసరం అనుకున్నాను. సంతోష్ చెడ్డవాడు కాదు, అలా నటించాడు. అతని ఇంట్లో మీరు చూసిన వాళ్ళంతా ప్రొఫెషనల్స్, ఐ మీన్ ఆర్టిస్ట్స్. అతను బాగా చెడిపోయాడని మీరు అనుకునేలా చేశాడు. దేనికోసం? గ్రాటిట్యూడ్. నా రుణం తీర్చుకోవాలని అలా చేశాడు. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, క్లియర్ చేస్తాను. సంతోష్కి ఫిల్మ్ ఆఫర్ ఇచ్చాను, 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అతను ఒక హైట్లో ఉంచాను. ఆ తర్వాత పిల్లలు తమ ఇష్టాల కోసం ఎంతగానో తెగిస్తారని మన పెద్దవాళ్ళు అనుకుంటుంటాం. ఒక్కొక్కసారి మనల్ని గెలిపించడానికి వాళ్ళు జీవితాంతం సఫర్ అవుతుంటారు. మనం తెలుసుకోలేం, అది మన తప్పు. దాన్ని సరిదిద్దుకోకపోతే మనం పెద్దవాళ్ళం అనిపించుకోం. మిస్టర్ మూర్తి, ఎక్కువ ఆలోచించద్దు. సంతోష్ మంచివాడు, అతనే మీ అల్లుడైతే మంచిది. ఎంత టార్చర్ పెట్టావురా? ఏమైంది? ఏమైందా? ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? తెలీదా నీకు? ఎందుకు కొడుతున్నావు? అరే ఎందుకు కొడుతున్నావు? అరే స్టాప్! ఏమైంది? సినిమా అలా ఎందుకు డ్రామా ఆడాల్సి వచ్చిందని మాత్రం అడగకు. అడగదు. నువ్వు కొంచెం మూసుకుంటే నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు? అమ్మాయి అన్నా అమ్మాయి మనసు అన్నా నీకు అంత తెలివిగా కనపడుతుందా? ప్రేమాభిషేకం సీన్ చేసి మా అందరి చెవిలో ఫ్లాస్ పెడదామనుకున్నావా? ప్రేమ విలువ తెలియని స్టూపిడ్,
త్యాగం అనుకుని తెలివి తక్కువ పనిచేసే ఇడియట్. మరీ చెప్పగా ఉంది మేడం, కొంచెం స్పైసీగా తిట్టండి. నేను తిట్టిస్తా. యూ డిడా? నేను కొట్టిస్తా. యూ డిడా? నేనెవరో ఇప్పుడు మీకు తెలీదా? నా మిషన్ కంప్లీట్ అయ్యాక నేనెవరో మీకు తెలుస్తుంది. రే, ఇందాక స్పైసీ కావాలని అడిగింది ఎవరా? నేనే. నేను చూపిస్తా దివ్య, ఇది మగాడు కాదు. రండి రండి రండి, ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి రండి. కత్తి లాంటిది వచ్చి కావాల్సింది ఇస్తానంటే కౌన్సిలింగ్ ఇచ్చాడు. దండం పెట్టేసా చూడండి. 5 minutes సార్, 10 minutes. ఇంత పచ్చిగా చెప్పిన ఫస్ట్ పర్సన్ మీ నువ్వే. ఇది నువ్వు చేయించావా? ఎస్. వీళ్ళు ఒక్క తప్పు చూపిస్తే వదిలేస్తా అల్లుడిగా చేసుకోనని మీ నాన్న మానాంతో అన్నాడు. అందుకే వీడి చేత తప్పు చేయించాలని ట్రై చేశాను. ఐ క్లీన్ ఫార్మసీ చైర్మన్ మిస్టర్ తిలక్. మా పప్పది చాలా గ్రేట్ మైండ్. ఫస్ట్ ఒక ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేయించాడు. పోలీస్ స్టేషన్ తనే వచ్చి విడిపించినట్టుగా ఎస్ఐతో కలిసి డ్రామా ఆడాడు. ఇంటి ఓనర్ని కొనేసి వీడిని అర్ధరాత్రి బయటికి గెట్టించాడు. వీడికో ఫ్లాట్ ఇచ్చాడు. వీడి ఫ్లాట్ ఫేక్ ప్రొడ్యూసర్తో సినిమా ఆఫర్ ఇప్పించి ఆకాశంలో పెట్టాడు. వాడి చేతి చేతులెత్తించి వీడిని నేల మీద కూర్చోబెట్టాడు. తనే సినిమా తీస్తానని చెప్పి పోతే పోయే అని 10 లక్షలు చెక్ ఇచ్చాడు. దాంతో వీడి బ్రెయిన్ డెడ్. ఆ రోజు మా పప్ప వీడికి దేవుళ్ళా కనిపించాడు. అప్పుడు నేను దివ్యని ఇష్టపడుతున్నట్లు చెప్పి ఇందేట్టుగా దారి కట్టు తప్పుకోరా అన్నాడు. వీడు డ్రామాలాడి సైడ్ అయిపోయాడు. గెలుక్కున్నాను. బాగా గెలుక్కున్నావులే. నీ కుందరు ఎన్ని కష్టాలు పడ్డావు. అంత కుట్ర చేస్తే ఎవరైనా నీలాగే చేస్తారు. ఇంత నరకం చూసావని నేను ఊహించలేదు. తిలక్ గారు ఇంత డ్రామా ఆడారని తెలియదు. ఇదంతా నేనే చెప్పానా? వాళ్ళు నీతో ఆడుకున్నారు సరే, అయినా కానీ నువ్వు నన్ను డంప్ చేయాలని చూసావా లేదా? నా గురించి ఆలోచించవా? నేనేమైపోతాననుకున్నావు? బిక్షాటింటి కోళ్ళు అవుతామని, హ్యాపీగా ఉంటావని, నీ ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నాను. అంతకంటే గొప్ప లైఫ్ నేను ఇవ్వగలనా? నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్ని. నన్ను పెళ్ళాడితే ఏముంది? మామూలు జీవితమే. నీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, కానీ నన్ను ప్రేమించే హార్ట్ ఉంది. నా కోసం నన్నే వదులుకోవడానికి సిద్ధపడ్డావు. అది చాలు నాకు. ఐ లవ్ యు. మీరందరూ నన్ను ఒకలా చూస్తున్నారు. అదేంటో చెప్పేస్తారా చెప్పకుండా వేస్తారా? చెప్పేస్తాం. చెప్పేస్తారా? అయితే నేను రెడీ. దండా అన్నా, నీ మిషన్ సక్సెస్ అయిందన్నా. ఈ రోజు నుంచి నువ్వు హీరో అన్నా. ఏంటి, ఈ వెయిట్కే పడిపోయాడా? ఈ వెయిట్కి పడిపోలేదబ్బా. మరి ఆ సైట్ పడిపోయినాడు. అవునా? శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విజయనామ సంవత్సరం శుక్లపక్షం దశమి. పగిడి పెళ్లిలో పెట్టుకుంటారు, ఇది నిశ్చితార్థం. తీసే తీసే. తన మూడు ఎప్పుడు ఎలా మారుతుందో తనకే తెలియదు. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం ఉందనుకో, పగిడి కోసం ఎవడెళ్తాడు? నువ్వు వెళ్తావా? పెళ్లి మూడు వస్తే నేను వెంటనే ఇస్తాను కదా, నా దగ్గర పెట్టుకుంటారుగా. ఇవ్వు హెయిర్ స్టైల్. వద్దు చిట్టిగా చేతి. సూర్య? అవును. రే, ఎందుకు వచ్చావు? శ్రీతో మాట్లాడాలి. ఒక్కసారి మాట్లాడతాను, ఇక లైఫ్లో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. తనిష్టం ఎంగేజ్మెంట్ చేసుకుంటుందో, ఏకంగా మ్యారేజ్ చేసుకుంటుందో, ఐ డోంట్ కేర్. డాడ్ టెంపర్ ఆఫర్ ఇచ్చాడు, ఎలా వాడతాను చూడు. అడ్డంగా బుక్ అయిపోతావరా సూర్య.
సూర్య, ఎవరొద్దన్నా సరే నా ఉడ్బితో మాట్లాడే అవకాశం నేనిస్తున్నాను. ఆ రైట్ నాకుంది. ఓకే శ్రీ, గెటప్ బాబు. అంకుల్ శ్రీ, ఏంట్రా నువ్వు చేస్తావు? గెటప్ కమ్ ఆన్. ఈ రూమ్ కావాలా ఆ రూమ్ కావాలా? ఏదైనా ఓకే. ఈ రూమ్ తీసుకోండి, వాస్తు బాగుంటుంది. ఓకే శ్రీ, అటు చాప్టర్ క్లోజ్ చేయి. కూల్, టేక్ యువర్ ఓన్ టైమ్. వాళ్ళిద్దరినే కదలు. మమ్మీ లడ్డూలు ఇవ్వే. లడ్డూలు అంటే ఇవ్వే, తిన్నా అన్న. పుల్లారెడ్డి అంకుల్, ఏమైంది ఇడికి? ఏమే ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఎందుకు వచ్చావు? నీకోసమే శ్రీ. There's nothing left between us. Just forget about me. Is it possible? నీకు పాసిబుల్. మర్చిపోవడం అన్నది నీకు ఈజీ. దాన్ని నువ్వు నడి రోడ్లో ప్రూవ్ చేసావు. నా లవ్, నా వెయిటింగ్, నా స్ట్రగుల్ అంతా మర్చిపోయా. I'm sorry, Sri. Shut up, Surya. ప్రాణంలో ప్రేమించాను నీ నవ్వు కోసం, నీ మాట కోసం. నేను చిన్న ప్రేస్ కోసం పడి చచ్చాను. పేరెంట్స్ని కేర్ చేయలేదు. వాళ్ళు హర్ట్ అయితే వాళ్ళ వెనుక నీ ముందు ఏడ్చాను. ఎందుకు? నీ కోసం. ఎంతగా ఎంతగా వెయిట్ చేసేవాడివి. నేను అప్సెట్గా ఉన్నా, హర్ట్ అయినా తట్టుకోలేకపోయేవాడివి. అది చూసుకునే నువ్వు ఉంటే చాలు. ఈ వరల్డ్ అక్కర్లేదు అనుకున్నాను. వేరేసి Where is that Surya? I'm still the same. I feel sorry for myself. Na thalrat anukuntanu. Preminchadame thappu anukuntanu. Sri. Sri. ఆ రోజు నిన్ను మాట్లాడనివ్వలేదు. నేను చేసిన తప్పే. ఇప్పటికి ఇంకా బాధపడుతున్నాను. ఇంకోసారి అలా జరగదు. ఒట్టు ఇంకేం చేయమంటావు శ్రీ? నీ కాలు పట్టుకోమంటావా? అమ్మ అంటే నేనేనా? నాన్న. ఓ నాన్న. అంకుల్ పూలంకు పర్లేదు, వెళ్ళు బాబు. అదేంట్రా, ఏం జరుగుతుంది? ఫ్యామిలీ మొత్తం ఒక రూమ్ లో చేరారు. ఫ్యామిలీ మొత్తం కలిసి ఆడి కోటింగ్ ఇస్తున్నా. కూల్. అంతేనంటావా? నాకైతే డౌట్ గానే ఉంది. సరే, మా అమ్మాయిని అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు. ఎందుకు? నేను వదిలి వెళ్ళలేదండి. శ్రీ నా మీద కోపంతో కార్ దిగి ఆటో ఎక్కింది. ఆటోని ఫాలో అవుతూ నేను ఇంటి వరకు వచ్చాను. ఆటో దిగి వందిచ్చింది. ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళిపోయావు. కాసేపటికి బయటకు వచ్చి కోపంతో పూలకుండని కొట్టిపారేశావు. చాలాసేపు మీ ఇంటి బయటే వెయిట్ చేశాను. ఎందుకున్నావు? కోపం తగ్గి కాల్ చేస్తావని ఆశతో. ఎందుకంటే నీ కోపం వస్తే జంప్ అయిపోవడం బెటర్ కదా. ఎక్స్పీరియన్స్ ఒకటా రెండా? ఐదేళ్ళండి. చేయబోతున్నారంటే వాళ్ళిద్దరిని మాట్లాడుకొని ఇచ్చి మంచి పని చేసావు బాబు. కాంప్రమైజ్ అయిపోయారు. వాట్? థ్యాంక్ యూ వెరీ మచ్. లేకపోతే అన్యాయంగా నీకిచ్చి కట్టబెట్టాల్సి వచ్చేది. అవును బాబు. థ్యాంక్ యూ హీరో. థ్యాంక్ యూ. ఏం బాబు, లడ్డూ కావాలా? అయిపోయాయి, అన్నీ పిసికేసాం. దురా బుక్ అయిపోతావంటే విన్నావా? పద ఇంటికి.
పెళ్లి లడ్డూలు ఉన్నాయి బాగా పిసుగుతూ కానీ డాడీ. ఏంట్రా మన పరిస్థితి ఎలా అయింది? మనమే చేసుకున్నాం. ఏం చేస్తున్నారు నలుగురు? మా పప్ప ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, దానికి సంతోష్ గడే డైరెక్టర్. ముందు మీ పప్ప అంది అన్నాలి. కమానియా, నీకు ఇంకో విషయం చెప్పనా? ఆ సినిమాలో ఆ నలుగురు హీరో హీరోయిన్. మళ్ళీ మీ పప్ప అంది అన్నాలి. లీవ్ ఇట్ యార్. ఓ పని చేద్దామా, ఆ సినిమాలో మనం ఏదైనా క్యారెక్టర్ చేద్దామా? ఈ విలన్గా కానీ. ఇప్పుడు నిన్ను దంతాను. ఒరే మన సినిమా ఫేసులు కాదురా. ఓకే, వీఆర్ ట్రూ లవర్స్. ఏం చేద్దాం? స్టిల్ లవ్. ఎవరిని? అదే వెతుకుతా. వెతికితే దొరికేది లవ్ కాదు, కొవ్వు. యా, యు ఆర్ రైట్. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నాకు కూడా. లెఫ్టా రైటా? లెఫ్ట్. అయితే నేను రైట్. వన్ సెకండ్. హలో ఆర్టీఏ, ఐ వాంట్ టు నో ద ఓనర్ ఆఫ్ కార్ బేరింగ్ నెంబర్ AP 29 BU 7799. బాబాయ్ ఉంటాడు, స్పీకర్ నొక్కు. సార్ పాపా. ఏనన్నా? నువ్వు ఒకసారి గవర్నర్ కాలు. దేనికిరా? వాళ్ళ అమ్మాయి నాకు నచ్చేసింది.